లగడపాటి రాజగోపాల్ గారు వేరే అర్థం రాజకీయాలు అతను కాంట్రవర్సీలకి ఎంత తక్కువ పోతే అంత బెస్ట్ పీస్ ఆఫ్ మైండ్ గా ఉండాలి ఎప్పుడైనా చికాకు పడేవారా అసలు లేదు అసలు ఆయన కోపం లేదండి అసలు చాలా కూల్ మనిషి ఎన్ని గంటలు ఎక్కువ అంటే ఎక్కువ మాట్లాడుకోండి ఉండింది ఎన్ని గంటలు నాకు తెలిసి మ్యాక్స్ ఇప్పటి వరకు చేసింది 2.5-3 డేస్ అయి ఉంటుంది అంతే యాక్చువల్లీ ఏంటంటే ఆ 3 డేస్ అయినాక మాలో ఇంకా అఫెక్షన్ ఇంకా మరీ ఎక్కువ పెరిగిపోతుంది సారు ఆ బాహుబలి ఏం కాదు మామూలుగా స్క్రీన్ గా చాలా షార్ట్ గా ఉంటారు బాగుంటారు నేను పెద్ద ఐశ్వర్యరాయ్ కాదండి అర్జీవ్ గారితో మంచి సంబంధం ఉందా రాజగోపాల్ గారికి ఆ బాగుంది బాగా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు సిద్ధార్థలో వీళ్ళంతా కొంత పాపులర్ బ్యాచ్ అప్పట్లో ఇక మీరు ఒక చారిటీని కూడా నిర్వహిస్తున్నారు తెలిసింది నేను జేఆర్ఎల్ ఫౌండేషన్ అని చెప్పి పెట్టుకుని ఉన్నాను ఫుడ్ క్లీన్ గా హ్యాండిల్ చేసుకున్న ఫుడ్ ని మేము కలెక్ట్ చేసుకొని నీలోఫర్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అలాంటి ఎందుకంటే ఈ హాస్పిటల్స్ దగ్గర చూసారంటే పేషెంట్స్ తో పాటు ఒక పల్లెటూరులో నుండి 5-6 మంది వస్తారండి సో మేమేం చేస్తున్నామంటే మధ్యాహ్నం రాత్రి అరౌండ్ 250-400 డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ వచ్చేసి ఎవ్రీ డే మేము ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట ఇలా చేయాలని ఎందుకు అనిపించింది మీకు అసలు ఆ ఇన్సిడెంట్ నాకు ఎందుకో బాగా మైండ్ లో ఉండిపోయండి నేను అప్పుడు 9th ఏదో ఉన్నాను అప్పుడు అనుకున్నా మనం గుప్పెడ అన్నం కూడా వేస్ట్ చేయొద్దని కడపటి రాజగోపాల్ గారు ఇక రాజకీయాల్లో ఉండరనే భావించొచ్చా ఆయన ఒకసారి మాట ఇస్తే నిలబడతారు ఇప్పుడు కూడా ఆంధ్ర ఆక్టర్స్ కు ఒక స్టేజ్ వెళ్ళిపోయిన లగడపాటి రాజగోపాల్ 2018 తెలంగాణ ఎన్నికలు కావచ్చు 2019 జరిగిన ఏపీ ఎన్నికల్లో కావచ్చు ఆయన ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా తలకిందులైపోయాయి కదా ఏదో అంటారు పెద్ద ఏనుగు కూడా ఒక్కొక్కసారి కాలు జారుతుంది లగడపాటి రాజగోపాల్ గారు ఆర్థికంగా చాలా కష్టాలకు వెళ్ళిపోయారు అసలు దివాళా తీరే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారితో ఒక 1000 కోట్ల దాకా డబ్బులు తీసుకుని ఇలాంటి సర్వేలు ఇచ్చారు అది కూడా అప్పుడు విమర్శలు చేశారు ఇప్పుడు మా వారు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో తిరిగినప్పుడు గవర్నమెంట్స్ ని పెట్టుకోలేదు లాజికల్ గా ఆలోచించండి డైరెక్ట్ రూట్ ఉన్నప్పుడు ఎవరన్నా దొడ్డిదారు ఎందుకు చూస్తారండి జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక కామెంట్ చేశాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వైసీపీ నాయకుల తలలు నరకుతా ఇలా ఏం లేని వాళ్ళకి ఎందుకు ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా వాళ్ళని ఎందుకు వీళ్ళు హీరో చేస్తున్నారు మీడియా వాళ్ళు ఈ మైకులు ముందు పెట్టి మాట్లాడించడం మీ మీడియా మానేస్తే దేశానికి పట్టిన సగం దరిద్రం వదిలిపోతుంది ఉల్లిపాయలు కూడా మహిళల్ని కన్నీరు పెట్టించే పరిస్థితి వస్తుంది అంటున్నారు మన ప్రొడక్ట్సే మనము ఇంపోర్ట్ చేసుకొని కొనే పరిస్థితి వచ్చింది ఉలవచారు ఎప్పటి నుండి తింటున్నాం మన తాతల నాటి నుండి తిన్నారు మన పిల్లలకి ఉలవలు తెలియదు ఉలవలన్నా ఓట్స్ అన్న ఒకటే మీరు చెప్పండి ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ప్రతి దగ్గర కరప్షన్ అండి నేను 100 రూపాయలు అవుతుందండి రోడ్డు కట్టడానికి మీరు నన్ను 50 రూపాయలు అడుగుతున్నారు 50 రూపాయలు అంటే నేను 50 రూపాయలకి తగ్గ రోడ్డే కట్టగలను ఆ 50లో నాకు ఒక 10 రూపాయలు మిగలాలి కదా నేను 40 రూపాయల్లో కడతాను మరి ఆ రోడ్డు కూలిపోక ఏమవుతుంది డెమోక్రసీ ఎట్ అయిపోయిందంటే ఇట్ హాస్ బికమ్ ఏ బల్గర్ నెక్సస్ బిట్వీన్ ద బిజినెస్ క్లాస్ అండ్ ద రూలింగ్ క్లాస్ శ్రీశ్రీ గారు అన్నారు కుక్కల వలే నక్కల వల్లే సందుల్లో పందుల వలె అని మిగతా వాళ్ళందరూ ఈ 2 క్లాసులు తప్ప మిగతా వాళ్ళ జీవితాలన్నీ ఇంతే ఉంది మన సిస్టంలో ఇది మారనంత వరకు హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిటీస్ట్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన లగడపాటి జానకి గారు ఎప్పుడు తెరపై కనిపించని లగడపాటి జానకి అంటే సోషల్ మీడియాలో అంటే తన సొంత ఫేస్బుక్లలోనే ఎప్పుడు హల్చల్ చేస్తూ తన సొంత వాక్యాలతో సమాజానికి ఏదో ఇతోధికంగా తన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో తన కథనాల ద్వారా ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్న లగడపాటి జానకి గారు నాకు తెలిసి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు ఈరోజు ఆవిడతో మనం ఉన్నాము ఆవిడని అడిగి తెలుసుకుంటాం ఒక అతి చిన్న వయసులోనే ఒక వ్యాపారవేత్తగా ఒక సామాజిక స్పృహ ఇవన్నీ ఎదగడమే కాకుండా సామాజిక స్పృహను ఎలా అలవర్చుకున్నారు అంటే సమాజ హితం కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న పూర్తి వివరాలు కూడా ఆవిడతో అడిగి మనం తెలుసుకుంటాం నమస్కారం జానకి గారు వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మొదటిగా మీకు ఇంతకుముందే మీతో మేము దిశ సంఘటన గురించి మాట్లాడాము తర్వాత ఇప్పుడు లగడపాటి జానకి గారి యొక్క పూర్తి వృత్తాంతాన్ని కూడా మీడియా అంటే మా ఐడ్రీ మీడియా వీక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరొక ఇంటర్వ్యూ చేద్దాం మేడం ఒకసారి లగడపాటి జానకి గారి గురించి మేము తెలుసుకోవచ్చా అంటే మామూలుగా అయితే మీకు తెలుసు నేను మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం రావటం ఎందుకో ఇష్టపడను
సో మీరు కాన్స్టెంట్గా ఆల్మోస్ట్ మనం 5 ఇయర్స్గా అనుకుంటున్నాం, చాలా సంవత్సరాలు 5 ఏళ్ళుగా అనుకుంటున్నాం కాబట్టి, పైగా మీరు ఒక రిలవెంట్ కాస్కి పిలిచారు కాబట్టి నాకు ఎక్కడో ఎందుకో ఒక స్పందించాలనిపించేసి వచ్చాను. నేను చూశానంటే మీకు తెలుసు నేను ఒక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లాలో, దెన్ ఆంధ్ర యూనివర్సిటీ టాపర్ నేను. సో 2-3 బుక్స్ కూడా రాశాను అప్పట్టే, ఒక 2004లోనే 2 బుక్స్, ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు నేరం చట్టం సామాన్యుడు అని చెప్పేసి రాశాను. సామాన్యుడు అంటే బేసిక్గా ఒక సామాన్యుడికి చాలా మందికి చట్టం అంటే అవేర్నెస్ ఉండదు, అంటే అరెస్ట్ చేస్తే ఏం చెయ్యాలి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అన్నది తెలియాలని ఒక సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో, నేను తెలుగు బాగా రాస్తాను చదువుతాను అని చేస్తాను. తెలుగు మీడియం కాదండి, ఇంగ్లీష్ మీడియమే, తెలుగు బాగా చదివి రాస్తాను. ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగులో ప్రావీణ్యం ఉంది, తెలుగులో పట్టు సాధించారు. ఇది చాలా వాల్యుబుల్. సో తెలుగులో రాశాను నేరం చట్టం సామాన్యుడు. సో నాకు అప్పటి నుండి ఏంటంటే లాలో చదివేటప్పుడే ఏదన్నా కామన్ మ్యాన్కి అండర్స్టాండ్ అవ్వాలి, లా షుడ్ బి ఫర్ ద లే మ్యాన్ అనుకునేదాన్ని. లే మ్యాన్ అంటే సామాన్యుడు, ఇట్స్ నాట్ ఫర్ లా మ్యాన్, ఇట్స్ ఫర్ లే మ్యాన్ అనుకునేదాన్ని. చట్టం వచ్చే చదువుకునే వారికి ఎట్టాగో తెలుస్తుంది, చట్టం తెలియాల్సింది కామన్ పర్సన్స్కి అని చెప్పి ఫస్ట్ ఆ బుక్ రాసాం నేరం చట్టం సామాన్యుడు. సో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, మగవాళ్ళని అయితే ఏం చేయాలి, అలా అని కొంచెం బేసిక్ లా అనమాట, అలా ఆ బుక్ రాశాను. దాని తర్వాత వచ్చేసేసి ఇంకోటి రాశాను కార్మిక చట్టాలు ముఖ్య అంశాలు అని చెప్పేసి, అది రాశాను. అప్పుడు లేబర్ కమిషనరు మన డీజీపీ సుకుమార్ గారు రిలీజ్ చేశారు. సో అలాగా ఇది ఫస్ట్ నుండి నాకేంటంటే కొంచెము బాగా ఇష్టం అనమాట, సోషల్ పరంగా స్పందించడం కానీ. దీంట్లో మీరు ఫేస్బుక్లలో సోషల్ మీడియా కూడా ఎక్కువ మీరు రాస్తుంటారు అంటే సోషల్ జస్టిస్ మీద, దాని మీద ఈ ఆటవిక సమాజము, ఇవన్నీ దాంట్లో మీద కూడా మీరు రాస్తుంటారు అనమాట. ఎలా అలవర్చుకున్నారు ఇవన్నీ మీరు? అంటే అలవర్చుకోవటం కదా, బై నేచర్ అండి. ఇప్పుడు పుట్టుకతో ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా మా స్కూల్లో మాక్ పార్లమెంటు అని పెట్టేవాళ్ళు, అంటే సేమ్ పార్లమెంటు సేమ్ చట్టసభల్లా పెట్టి మమ్మల్ని ఎంచుకునేవాళ్ళు అనమాట. ఇలా ఒక్కొక్కరు నామినేట్ అంటే చీఫ్ మినిస్టర్ ఒకళ్ళు, అంటే స్కూల్లో ఫస్ట్ నుండి అలవాటు చేసేవాళ్ళు. సో అలా ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఎంచుకునేవాళ్ళు. స్కూల్లోనే లీడర్ ఆఫ్ ది అపోజిషన్. సో నాకు స్కూల్లో మా టీచర్స్, అంటే నేను చదివింది నార్మల్ స్కూల్ అండి, పెద్ద కాన్వెంట్స్ ఏం కాదు, నార్మల్ స్కూల్. నేను విజయవాడలో చదివాను అన్నమాట, విజయవాడలో జ్యోతి బాల మందిర్ అని చెప్పేసి స్కూల్లో చదివాను, జ్యోతి బాల మందిర్ అని చెప్పేసి. విజయవాడ ప్రాపర్ మేడం, మాది అంత పుట్టి పెరిగింది అంత విజయవాడ. నాన్నగారి పేరు మేడం? నాన్నగారి పేరు వెంకటేశ్వర. అమ్మగారు నర్మద. వాళ్ళిద్దరు ఇంజనీర్స్, నాన్న వచ్చేసి రైల్వేలో ఇంజనీర్, అమ్మ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ లో ఇంజనీర్. సూపర్. ఎంతమంది సంతానం మీరు? నేను ఒక్కదాన్ని పాప, మా తమ్ముడు వాడు ఇంజనీర్ అనమాట. సో మా ఇంట్లో మా పేరెంట్స్ అయితే మంచిగా చాలా సపోర్ట్ సిస్టమ్ అండి, ఇప్పుడుండే కాదు, అప్పుడే ఆడపిల్లని ఎలా పెంచాలో అంత కాన్ఫిడెంట్ గా పెంచారు. నాకు స్ట్రెంగ్త్ మా పేరెంట్స్ చాలా, అసలు మా డాడీ కానీ మా మదర్ కానీ మా మమ్మీ కానీ ఇద్దరు వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. వాళ్ళకి ఇదే మా మా అంటే వాళ్ళు కూడా, మా మదర్ కూడా కొంచెం యూనియన్ యాక్టివిటీస్లో అంతా కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. అంటే కొంచెం అంటే ఆ సమాజ స్పృహ అంటారు, అంటే ఇది ఏదో పొలిటికల్ పోస్టులు కావాలి ఆ ఓరియంటెడ్ అలాని కాదు, కానీ మనం పుట్టాము, వీ హ్యావ్ టు మేక్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ అన్నది చిన్నప్పటి నుండి ఉంది. దానికి తగ్గట్టు నాకైతే నా మీద చాలా వరకు నా స్కూల్ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ అండి. మా స్కూల్లో నన్ను ఒక చాలా ఏదన్నా జానికి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏమని ఉంటే చదువు బాగా చదివేదాన్ని నేను స్కూల్ నుండే, కొంచెం చదువు స్కూలింగ్లో అంటే ఏ 7th వరకు కొంచెం యావరేజ్గా చదివేదాన్ని. అప్పుడు అంటే పట్టించు 8th నుండి ఎందుకో సడన్గా బాగా చదవటం మొదలు పెట్టాను అనమాట. అప్పర్ ప్రైమరీ నుంచి బాగా అనమాట చదవటం, అన్ని ఆల్రౌండర్ అనమాట. ఏదన్నా మా స్కూల్లో టీచర్స్ ఫస్ట్ నన్నే పిలిచేవాళ్ళనమాట. సో ఒక తెలియదు ర్యాంక్ వచ్చిందా, 10th ర్యాంక్ ఏం రాలా, స్టేట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది అంతే. అది చాలు, అంటే బాగా చదువుతానంటే మరి ఆ స్థాయికి కాదు, బాగా అబోవ్ అంటే 80% అబోవ్ అలాగే ఉండేది. ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు? ఇంటర్మీడియట్ మేరీ స్టెల్లాలో చదివాను అన్నమాట, విజయవాడనే. తర్వాత లాకి వచ్చానట. ఏ గ్రూప్ చేశారు మేడం ఇంటర్మీడియట్? నేను యాక్చువల్లీ ఇంటర్మీడియట్ లో బైపీసీ అండి. బైపీసీ అయితే నాకు నా ప్రొఫెషన్కి ఎక్కడ సంబంధం ఉండేది కదా, నాకు ఎంతవరకు ఈ సోషల్ అవేర్నెస్, ఈ కొంచెం పబ్లిక్ రిలేటెడ్ థింగ్స్. కాలేజ్లో కూడా నేను ఎన్సీసీలో ఉండేదాన్ని, క్రికెట్ క్లబ్లో ఉండేదాన్ని. ఎన్సీసీలో వచ్చేసి నేను మన నేవీలో చేశాను, అప్పుడు ఏం సర్టిఫికేట్స్ నాకు గుర్తులేదు కానీ నేవల్ తీసుకున్నాను. చేసుకుంటే బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం అనమాట ఎన్సీసీ. కాలేజ్లో ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టినా బాగా, ఎక్కడన్నా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. సో ఎప్పుడు క్లాసు బంక్ చేసి ఈ యాక్టివిటీస్లో తిరుగుతుంటే ఇంటర్మీడియట్ ఫైనల్ మా నాన్నగారు అన్నారు, మెడికల్ ప్రొఫెషన్ నీకు సూట్ అవ్వదు, నీకు యూఆర్ మోరే పబ్లిక్ పర్సన్, నీ అవుట్లుక్ అంతా కూడా బాగుంది, నీకు లా అయితే బాగుంటుందని మా ఫాదరే సజెస్ట్ చేసి అప్పుడు లా ఎంట్రన్స్ రాశాను. నాకు లా ఎంట్రన్స్ రాసినప్పుడు అండి 2 ర్యాంక్స్ ఇస్తారు, అప్పుడు లోక్
లోకల్ ర్యాంక్ ఒకటి ఇదని. నాకు లోకల్ ర్యాంక్ వచ్చేసి 14th ర్యాంక్ ఏదో వచ్చింది, ఓవరాల్ ర్యాంక్ 28th ర్యాంక్ ఏదో వచ్చింది అప్పుడు నాకు. సో రెండు ర్యాంక్స్ కూడా బాగా వచ్చింది. ఇది 1989 అండి, సారీ 1989 నేను 5 ఇయర్స్ లా చదివాను. ఇంటర్ అవ్వగానే 5 ఇయర్స్ లా చదివాను. సో లాకు వచ్చి మంచి ర్యాంక్ వచ్చింది. సో నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అన్నమాట. ఏలూరు సిఆర్ రెడ్డిలో 5 ఇయర్స్ లా చేసుకున్నాను. అయితే ప్రతి ఇయర్ కూడా ప్రతి సబ్జెక్ట్లో మళ్ళీ ఫస్ట్ వచ్చేదాన్ని. వచ్చినప్పుడు ఈ యాన్యువల్ డేలో సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడా టీస్ చేసేవాళ్ళు. ఒక్కొక్క సబ్జెక్ట్కి మళ్ళీ దిగియటం ఎక్కటం ఎందుకు, అక్కడనే నుంచో ఎట్టగా వాళ్ళు పంచినట్టు పంచుతున్నారని. సో దాని తర్వాత ఫైనల్ దాంట్లో కూడా యూనివర్సిటీలో టాప్. అంత సబ్జెక్ట్ మీద పట్టు సాధించి నల్లకోటేసుకోలేదు. దీనికి కూడా కారణం ఏంటంటే నేను అప్పుడు కోర్ట్స్కి వెళ్ళేదాన్ని కదండి. నాకెందుకు ఆ కోర్ట్ అట్మాస్ఫియర్ అంటే నేను ఆ ఫ్రెటర్నిటీకి చెందిన దాన్ని, కానీ అక్కడ ఉండే ఆ లా ఆ టౌటింగ్ కానీ వాళ్ళ క్లయింట్స్ని హెరాస్ చేసేది అంటే నాకు కొంత ఎందుకు మనసు అంటే ఊరికే అవసరం. ఇప్పుడు పేదలు పాపం ఎక్కడో విలేజెస్ నుండి వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, అంతా వస్తారు, పెద్ద పెద్దాక తిప్పుకోవటం అంటే నాకు. నేను వెళ్ళాను ఒక లాయర్ మా దాంట్లో, మనకి ఫైనల్ ఇయర్లో 1 మంత్ సీనియర్ ఛాంబర్ విజిట్ అని చేయాలన్నమాట. ఆ సీనియర్ ఛాంబర్ విజిట్ చేసినప్పుడు కోర్టుకి అంత వెళ్తుంటే కూడా అంటే వీళ్ళు ఎంత కోల్డ్గా అంటే ఒక నాకు అక్కడ అట్మాస్ఫియర్ ఏమనిపించింది అంటే ఎవరిలో కూడా లాయర్స్లో కానీ ఎక్కడన్నా క్విక్గా వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అని కానీ వచ్చినప్పుడు ఒక 1000 ఇస్తావా, ఒక 500 ఇస్తావా, ఒక 200 ఇస్తావా, వచ్చిన కాడికి లాక్కుందాం అంటే నాకు ఎక్కడో ఆ అట్మాస్ఫియర్ చూసినాక నాకు ఎందుకు కోర్టుకి వెళ్ళాలి. మూడు కోర్ట్స్ వచ్చినాయి, కాలేజ్లో కూడా మూడు చేసిన. సో నాకెందుకో ఎప్పుడు ప్రాక్టీస్ వైపుకి బికాస్ ఆఫ్ ఆ అట్మాస్ఫియర్ చూడటం వలన, లేక ఫస్ట్లో అంత ఉండేది కానీ ఎప్పుడైతే ఈ 1 మంత్ వెళ్ళొచ్చినాక నిజంగా సినిమాల్లో చూపించేదానికి బయటకి రియల్గా కోర్ట్ అట్మాస్ఫియర్ కానీ అక్కడ ఎలా ఉంటుందో సిస్టమ్ చూసినాక నాకు అసలు ఎందుకు ఆ ఉత్సాహం పోయిందనమాట. మూడు కోర్సులు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు ఒక న్యాయవాదిగా అప్పుడు? చాలా బాగుండేది అంటే అది బికాస్ అదేమి రియలిస్టిక్ కాదు కాబట్టి మనకు ప్రాక్టికల్ కదా, ప్రాక్టికల్ కాబట్టి ఏంటంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవటం, దాని మీద రిప్రజెంట్ చేయడం బాగా. అప్పుడు ఇదేనండి క్రిమినల్ లా మీద, క్రిమినల్ లా మీదనే ఎలా చట్టాల్లో మార్పులు రావాలి, ఎలాగంటే మోర్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఎలా జరగాలి దీని మీద అనేసి కొన్ని కేసెస్ చెప్పడం, ఈ రిఫరెన్స్ చూసుకోవటం, అవన్నీ చేసినప్పుడు బాగా చేశాను. బట్ నాకెందుకు అయితే జూనియర్ సివిల్ అంటే రియాలిటీ ఇస్ డిఫరెంట్. మూడ్ కోర్ట్స్ ఏదైతే నేర్పిస్తారో దానికి వాస్తవికతకి అసలు పోలికలు లేవు. అయితే ఇప్పుడు చాలా ఈ నల్సర్ యూనివర్సిటీస్ ఇవన్నీ వచ్చినాక ఇప్పుడు లీగల్ ప్రొఫెషన్ చాలా వరకు మారుతుందండి, చాలా వరకు ప్రొఫెషనలైజ్ అవుతుంది. అప్పట్లో ఇంత ప్రొఫెషనల్ సెటప్ లేదు లీగల్ మన ప్రాక్టీస్లో. ఇప్పుడు కొంచెం ఎప్పుడైతే ఈ ఆఫీసెస్ వస్తున్నాయి, లీగల్ ఆఫీసెస్ వస్తుంటే ఇప్పుడు ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతుంది. లీగల్ ప్రాక్టీస్ కూడా కొంతవరకు స్ట్రీమ్లైన్ అవుతుంది ఆఫీసులు వస్తున్నాయి. ఇవన్నీ మన ఫాక్స్ మండల్ అని కానీ ఇంకోటి లీగల్ సర్వీస్ ఆఫీసులు వచ్చినాక కొంత లీగల్ ప్రాక్టీస్ అనేది సిస్టమైజ్ అవుతుంది. అప్పట్లో ఇంత సిస్టమేటిక్గా ఉండేది కదా. ఒక జూనియర్ ఒక సీనియర్ ఉన్నారంటే ఒక 100 మంది ఉంటారు ఛాంబరు, వీళ్ళు వెళ్ళి ప్రాక్టీస్ చేసేది ఉండేది కదా. ఏంటంటే వెళ్ళటం, వాయిదా అడగటం అంత, మన పర్ఫార్మెన్స్ చూపించేంత అవకాశం మనకు వచ్చేది కాదు. అంటే ఊరికే వాయిదాలు తీసుకోవటం వరకే ఉండేది. లేదు అనుకుంటే ఎవరన్నా పాపం బక్రా దొరికితే వాడిని ఒక 200 గుంజటం, ఒక 500 గుంజటం అంట. సో నాకు ఆ అట్మాస్ఫియర్ నచ్చక ఒకసారి ఫర్ వర్క్ చేస్తూ నేను హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో కూడా డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. మళ్ళీ ఎంఎల్ చేశాను కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్లో, కార్పొరేట్ సైడ్కి వెళ్ళిపోదాం కంప్లీట్ మాస్టర్ ఆఫ్ లా చేశాను మన నాగార్జున యూనివర్సిటీలో చేసి, ఈ మధ్య రీసెంట్గా లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ మీద కోర్స్ చేసి వచ్చాను మొన్న ఏప్రిల్లో అనమాట. ఇంకా చదువుతున్నాను అంటే అంటే మీరు చదివే కొద్దీ యూ ఫీల్ యంగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం కూడా యూత్ అన్నట్టు ఫీల్ అవుతాం, నిత్య విద్యార్థి అనమాట. అంతే సో అది నేర్చుకునేది. సో ఏంటంటే యూ ఫీల్ యంగ్, యూ ఫీల్ అప్డేటెడ్ అంటే ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలండి. మన ఆలోచనలు యంగ్గా ఉండాలి, మనలో మార్పులు ఉంటూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉంటే ఉండదు. మనిషి అనేవాడు ఎంత డైనమిక్గా ఉండి ఎంత తొందరగా అడాప్ట్ అవుతాడో అంత హ్యాపీగా ఉంటాడు అతను, అంతవరకు సొసైటీకి కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. ఎగ్జామ్ సమయంలో మీ కుమార్తె మెడిసిన్ అన్నారు కదా, మీరు మీ కుమార్తె కలిసి చదువుకుంటుంటారు ఇద్దరు? నేను చెప్తున్నాను కదా, నేను అంటే పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఎంఎల్ ఎగ్జామ్స్ రాశాను. నేను ఇంత పెద్ద పొట్ట వేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి రాసిన రోజులునే పాపతో చదువుకున్నప్పుడు కొన్ని కొన్ని ఎగ్జామ్స్, ఇప్పుడు మొన్న ఆక్స్ఫర్డ్ ఇచ్చేసాను, పాప ఒక పక్కన చదువుతుంటే నేను నా బుక్స్ అంతా వేసుకొని చదవటం, తనేమో చెప్తుంటుంది. మా పాపతో నేను ఎప్పుడు అంటాను, పాప ప్రతి సబ్జెక్ట్ రోజు ప్రతిదీ ఆ టాప్స్
ఏం చేసి వచ్చినా నాకు డిస్కస్ చేస్తుంది. నేను పాపతో అంటాను నువ్వు మెడిసిన్ అయ్యే లోపల నేను కనీసం నర్స్ కన్నా క్వాలిఫై అయిపోతాను, నాకు అంత చెప్తున్నావు అలాగే నేను చెప్పినవన్నీ చెప్తాను. తను అంటది మమ్మీ నువ్వేమన్నా చెప్పినా కూడా బాగా సినిమా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నాకు అని. సో దాట్ ఆ విధంగా ఇద్దరం బాగా ఎక్స్చేంజ్ చేసుకుంటాము, కలిసి చదువుకుంటాము. అండ్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ లైక్ ఇలా చదువుతూ ఉండటంతో ఐ ఫీల్ అప్డేటెడ్ అంటే వాట్ ఈస్ ద హ్యాపెనింగ్ ట్రెండ్ అని. సో నేను చేసే వ్యాపారం కూడా ఏంటంటే నా బిజినెస్ ఉంది, నాకు లండన్లో ఒక ఆఫీస్ ఉంది, దుబాయ్లో ఆఫీస్ ఉంది. సో ఎక్కువ మిడిల్ ఈస్ట్లోను ఆఫ్రికన్ కంట్రీస్లో ట్రైనింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అండ్ డిజిటైజేషన్ అనమాట. ఇప్పుడు మనమంతా చూసారంటే అంత మనకి ఇంతకుముందు హార్డ్ కాపీస్ ఉండేది రికార్డ్స్ అని. ఇప్పుడు ఈ ప్రతి రికార్డ్స్ని ప్రతి కంట్రీలో ఎక్కువ ఈ డెవలపింగ్ కంట్రీస్లో డిజిటైజ్ చేసేస్తున్నారు అనమాట, సిస్టమ్లో చేసి పెట్టేస్తున్నారు. సో మనకి ఇంకా ఇంత ఇప్పుడు ఫైల్స్ చూసారంటే ఒక 50 ఏళ్ల ఫైల్స్ కూడా ఉంటాయి. సో ఈ పేపర్స్ డిస్ట్రాయ్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో వాటిని డిజిటైజేషన్ చేయటం. సో ఈ వర్క్స్ మనం మేము కొన్ని చేస్తున్నాము. దెన్ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఇవాళ చదువుకుంటే సరిపోదండి. ఈ లేటెస్ట్ టెక్నాలజీకి ఈ యూత్ని కానీ ఎగ్జిస్టింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ఆల్రెడీ జాబ్స్లో ఉండేవాళ్ళు, ఆల్రెడీ ఉండేవాళ్ళని ఈ సిస్టమ్స్కి మనం ఎలైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ అనేది చాలా స్పీడ్ మారిపోతుంది. మనం ఏ మటుకి అప్డేట్ చేసుకోకపోతే మనం ఎంప్లాయ్మెంట్కి పనికి రావట్లేదు ఇవాళ, అర్థమవుతుంది కదా. సో దానికి మేము ఎప్పటికప్పుడు ఒక అప్డేటింగ్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, మేనేజీరియల్ లెవెల్స్కి కానీ, టాప్ మేనేజ్మెంట్స్కి కానీ, స్కూల్ పిల్లలకి కానీ, కాలేజ్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఉండే పిల్లలకి ఈ లేటెస్ట్ టెక్నాలజీతో అప్డేట్ అయ్యే ట్రైనింగ్ కోర్సెస్ ఇస్తూ ఉంటాము. ఇవి మేము ఎక్కువ వచ్చేసి మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా చేస్తాము. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు ఈ మధ్య మేము ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసామన్నమాట. మినిమం లో ఇన్ఫ్రా అంటే అసలు ఇన్ఫ్రా అక్కడ వైఫై ఫెసిలిటీ లేకపోయిన దాంట్లో లో కాస్ట్ అండి, ఒక 80,000 రూపాయల నుండి 100,000 రూపాయలు పెడితే క్లాస్ 6th నుండి క్లాస్ 10th వరకు కూడా ఒక యానిమేటెడ్ టీచింగ్ ఉంటుంది. వాళ్ళకు ఒక టీవీ స్క్రీన్ ఇస్తాము, టీవీ స్క్రీన్లో వాళ్ళ కర్ణాటక అయితే కన్నడ, తెలంగాణ అయితే తెలుగు, ఇలా లోకల్ లాంగ్వేజ్లో వచ్చేసి టీచింగ్ ఎయిడ్స్ అండి. అప్పుడు ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికీ ఇంకా ఎన్నో వస్తున్నా ఇంకా చాలా గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ లేదు, ఫెసిలిటీస్ లేదు. సో 100,000 రూపాయలు అనేది గవర్నమెంట్ ఖర్చు పెట్టగలదు. మేమంటే ఇది మోర్ దెన్ ప్రాఫిట్ అండి, మేము ఇది సోషల్ అవేర్నెస్తో చేస్తున్నాం. సో 6th నుండి 10th వరకు ఏంటంటే జామెట్రీ ఉందనుకోండి, తెలుగులో వచ్చి చెప్తుంది ఒక యానిమేటెడ్ ఫిగర్ వచ్చి ముక్కున్నాం, వాట్ ఈస్ ఎ ట్రయాంగిల్, ట్రయాంగిల్లో వెర్టెక్స్ అంటే ఏంటి, సర్కిల్ ఉందంటే సర్కిల్లో కార్డ్ ఏంటి, ఇదేంటని. సో ఈ టీచింగ్ తెలుగులో వాళ్ళ మాతృభాషలో వాళ్ళకి చెప్పినప్పుడు ఒక యానిమేటెడ్ పిల్లలకి తొందరగా విజువల్తో యానిమేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి కార్టూన్స్ చూస్తే చిన్న పిల్లడు కూడా కనెక్ట్ అవుతున్నాడు. సో మా ఉద్దేశంతో అలా ఒక రకమైన యానిమేటెడ్ ఫిగర్ వచ్చి టీచింగ్ చెప్తుందండి. 100,000 రూపాయలకి ఈ ప్రోడక్ట్ ఇవ్వదలుచుకుంటున్నాం అనమాట. సో దట్ గవర్నమెంట్ స్కూల్లో ఈ స్కూల్ డ్రాప్అవుట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ పల్లెల్లో చూసారో కూడా 2,000-3,000 ట్యూషన్ ఫీజులు తీసుకున్నారు. ఈ 15,000-10,000 జీతాలకి పనిచేసేవాళ్ళు ఇద్దరు పిల్లలకి 4,000 ట్యూషన్ ఫీజు కడితే ఇంకా వాళ్ళు ఏం తింటారు, ఏం రెంట్కి ఇస్తారు, ఏం బతుకుతారు వాళ్ళు. సో అందుకని ఆ ఉద్దేశంతో బికాస్ లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళే ఉన్నారు. ఎందుకంటే మా ఇంట్లోనే మా డ్రైవర్లని వీళ్ళని చూస్తుంటాం కదా, వాళ్ళ అడ్మిషన్ టైంలో కానీ వాళ్ళు పడే వేదన, ఆ అడ్వాన్స్ అంటే ఇప్పుడు కాన్వెంట్లో వేయాలంటే వాళ్ళు డొనేషన్స్ కట్టి వాళ్ళు పడే తాపత్రయం అవి చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్కి ఇంతే టీచింగ్ మనం క్వాలిటీ టీచింగ్ ఎందుకు ఇవ్వలేము, ఈ ఎయిడ్ ఇద్దాము. సో ఈ ఎయిడ్ అన్నది స్మైల్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేశాము. సో తొందరగా తీసుకెళ్తున్నాం. అలాగే చెక్ ఫస్ట్ అని చెప్పేసి పోలీస్ వెరిఫికేషన్ యాప్ ఒకటి మేము డెవలప్ చేసామన్నమాట. ఎవరు అది టెనెంట్ కానివ్వండి, మనం ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే పోలీస్ అంటే మనం డ్రైవర్గా పెట్టుకోవాలన్నా, లేకపోతే మన ఇంట్లో ముసలి వాళ్ళకి ఈ మధ్య చాలామంది కేర్ టేకర్స్ని పెడుతున్నారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, లేకపోతే పిల్లల దగ్గర ఆయాలని పెట్టినప్పుడు ఒక వెరిఫికేషన్ యాప్ అనమాట. వీళ్ళ సెల్ఫీ తీసుకున్నట్టు వాళ్ళు కూడా స్టేజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లా, మొబైల్లోనే వాళ్ళు ఫేస్ అంటే ఫోటో తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు కనుక దానికి లింక్ చేసేస్తే, ఆధార్ చేస్తే ఈ వెరిఫై పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వెరిఫై అవుతుంది. వాళ్ళు పాస్పోర్ట్కి ఎలాగైతే మినిమం ఛార్జ్ చేస్తారో మనకి అలా వెరిఫై చేసిస్తారు. వెరిఫై చేసి వెరిఫైడ్ అన్నది వచ్చినాక మీకు ఇది 24 hours to 48 hours ప్రాసెస్ జరుగుతుంది, మీరు వాళ్ళని హైర్ చేసుకోవచ్చు అనమాట. దాంతో అట్లీస్ట్ రేపు జరగరానది ఏమైనా జరిగినప్పుడు కూడా మనకి ట్రాకింగ్కి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే పోలీస్ డేటాలో కూడా ఒక సిటిజన్ది ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ రెండు కాన్సెప్ట్స్ అయితే ఈ మధ్య మేము ఈ యాప్ని డెవలప్ చేసాము. సో కానీ మనదేంటంటే మన దాంట్లో ఏదైనా బిజినెస్ వెళ్ళాలి అంటే మీకు తెలిసి ఎంతో రకమైన ఇంటరాక్షన్, లాబింగ్, తలకాయ తోల ప్రాజెక్ట్ వచ్చే వరకు కూడా మనకి అది ఎంతవరకు మెట్టి, ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అన్నది వ్యాపారం కన్నా వేరే ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము అది చూస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అయితే గవర్నమెంట్ స్కూల్స్కి డిపార్ట్మెంట్ ఏపీలో మీరు ఇంకా
చేపట్లేదు కదా లేదు ఏపీ యాక్చువల్లీ నేను బిజినెస్ పరంగానండి ఏపీకి తెలంగాణకి దూరం ఉంటున్నాను ఎందుకంటే కారణం ఏంటి అసలు అంటే ఎందుకో ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా ఏంటంటే మనం రాజకీయంగా అంత ఈ రెండు స్టేట్స్ లో యాక్టివ్ గా ఉన్నప్పుడు మీ వారు రాజకీయాల్లో ఉన్నారనే ఉన్నారని ఇప్పుడు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ వ్యాపారం రాజకీయాల్లో ఉండొచ్చు కానీ లగడపాటి రాజగోపాల్ గారు వేరే అతను రాజకీయాల్లో అతను ఉంటాడు అని ఉన్నప్పటికీ నాకు ఎందుకో నాకు ఇష్టం లేదు ఎందుకంటే బిజినెస్ లో ఎప్పుడైతే రాజకీయం వస్తుందో బిజినెస్ దెబ్బతింటుందని నాకు ఒక చాలా స్ట్రాంగ్ నమ్మకం బిజినెస్ రాజకీయం కలపకూడదు మీకు ఇంట్రెస్ట్ లేదు లగడపాటి రాజగోపాల్ గారు నాకు ఇంట్రెస్ట్ లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు ఆయన పాప నన్ను ఎప్పుడు దేనికి ఇది చేయొద్దు అది చేయి నేను రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఏపీ ఇదిలో మీరు ఏపీ తెలంగాణలో ఎప్పుడు నేను చేసుకోలేదండి కర్ణాటక చేసుకుంటున్నాను మహారాష్ట్ర చేసుకుంటున్నాను తర్వాత తమిళనాడు చేస్తున్నాను అన్ని చేసుకుంటున్నాను నాకు అంటే నాకు ఎక్కడ కూడా ఇక్కడుండి మా వారికుండే పవర్ని కానీ పేరుని వాడుకొని ఇక్కడ ఏదైనా వర్క్ తెచ్చు ఇప్పుడు నేను నిజంగా నా స్వశక్తితో తెచ్చుకున్నా ఈయన అంటే ఏంటంటే అనవసరంగా మిస్యూజ్ చేసుకున్నాం మేము మా రిలే అంటే పవర్ని అలా అన్నది వస్తుంది వద్దు అంటే నేను కాంట్రవర్సీలకి ఎంత తక్కువ పోతే అంత బెస్ట్ పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలండి నాకు ఫస్ట్ ఏంటంటే మంచిగా నిద్రపోవాలా రోజు నాకు 7 అవర్స్ స్లీప్ కంపల్సరీ భోజనం 3 గోట్లు మంచిగా తినాలి అంటే నేను చాలా ట్రెడిషనల్ మన ఫుడ్డే తింటాను నాకు ఈ పిజ్జా బర్గర్లు పడదు బాగా మన అంటే ఎక్కువ అంటే నేను వెజిటేరియన్ అండి బికాస్ మీరు అన్నట్టు యానిమల్ రైట్ యాక్టివిస్ట్ కూడా కాబట్టి నేను మా పాప పెళ్లికి కూడా వెజిటేరియన్ భోజనాలే పెట్టదలుచుకుంటున్నాను కనీసం నేను మొత్తం మార్చలేను నా వరకు మార్చుకోవాలి అనుకుంటున్నాను సో అంతవరకు నాకు బాగా మంచిగా కారంగా తింటాను ఎక్కువ మన రాయలసీమ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతాను నేను యాక్చువల్లీ నాకు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు రాయలసీమ ఫ్రెండ్స్ అంతా నన్ను వారానికి ఒక్కసారన్నా కంపల్సరీగా బాక్సులో పెట్టి మన మన పల్లీలు పచ్చడి మీరు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కదా రాయలసీమ నా ఫ్రెండ్స్ ఎక్కువ రాయలసీమ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కువ ఒకరిద్దరు పేర్లు అంటే మన జీప్ రెడ్డి అని ఉన్నారు మనకి వాళ్ళకి చాలా మంది ఉన్నారు ఇటు మనకి రాయలసీమ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అట్టకే తెలంగాణలో కూడా ఫ్రెండ్స్ నాకు అంటే ఆంధ్రలో పుట్టి పెరిగినా ఎందుకు ఇక్కడికి వచ్చినాక నాకు వీళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ తెలంగాణ వాళ్ళు కానీ రాయలసీమ ముస్లిమ్స్ నాకు విపరీతమైన ఫ్రెండ్స్ ముస్లిమ్స్ కూడా సో నేను ముస్లిమ్స్ అంటే వాళ్ళు బాగా ముక్కలు బాగా తింటారు కదా తింటారు కానీ నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాకైతే నిజంగా ఎంజాయ్ దేర్ ఫంక్షన్స్ అండి వెళ్తే నన్ను ఒక చాలా ముస్లింస్ ఫ్రెండ్స్ ముస్లింస్ బాగా ఏ ఫంక్షన్ వచ్చినా బాగా ముక్కలు తింటారు తెలంగాణ ఫ్రెండ్స్ తెలంగాణలో ఏ ఫంక్షన్ చేసినా బట్ ఇంత ఉండి నేను వెజిటేరియన్ గా ఉన్నానంటే కానీ వీళ్ళకి వెళ్ళినా మళ్ళీ మంచి మంచి మన వెజిటేరియన్ బిర్యానీ చేపిస్తారు ముస్లిం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే డబుల్ కా మీటా పెడతారు మళ్ళీ మిర్చి కాసాలని పెడతారు గుత్తంకాయ కూర ఒకటి బగారా బేగన్ చేస్తారు సో ఇవన్నీ బాగా మళ్ళీ వాళ్ళు రంజాన్ వచ్చిందంటే మా ఇంట్లో నుండి కనీసం ఒక 50 to 100 liters సేవయ్య మన వాళ్ళు కీర్ చేస్తారు అది మా ఇంటికి వస్తుంది వేరే వేరే ఇంతమంది పేనితో చేస్తారు నేను మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను రంజాన్ అప్పుడు నాకు రంజాన్ అప్పుడు వెజిటేరియన్ ఫుడ్ వస్తుంది మా ఇంటికి నాకు చేసి పంపిస్తారు నేను అలా వెళ్ళలేను తినలేను కాబట్టి నాకు చేసి పంపిస్తారు అన్నమాట అది ఆ రకంగా వెజిటేరియన్ ఫుడ్ మీకు మాత్రం వస్తుంది వెజిటేరియన్ బట్ బాగా కారం ఉండాలండి నాకు కారం ఏ ఒక్క ఇది తగ్గినా సో ఫుడ్ అన్నది నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ ఏ ఫుడ్ మీద ఉంటుంది మీకు నాకు స్నాక్స్ మిరపకాయ బజ్జీలు ఇష్టం బాగా మిరపకాయ బజ్జీలా బాగా ఎసిడిటీ ఎక్కువ వస్తుంది కదా గ్యాస్ ట్రబుల్ వస్తుంది అంటే అదే మేబీ నా సిస్టమ్ ఇమ్యూన్ అయిపోయినట్టుంది ఈ కారానికి మీ డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు అదంతా కూడా దానికి అర్థం అయిపోయింది ఈ కారం తప్ప ఇంకోటి పెట్టేటట్టు లేదు అడ్జస్ట్ అవ్వటం తప్ప చాయిస్ లేదు అని దీంట్లో వచ్చి నాకు వంకాయ కూర బాగా ఇష్టం గుత్తంకాయ కానీ వంకాయ కాకరకాయ కూరలు మళ్ళీ రోటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు రాగి ముద్ద రాయలసీమ ఫుడ్ జొన్న రొట్టె రాగి ముద్ద జొన్న రొట్టెలు ఇష్టమే కానీ నాకు ఎక్కువ కొంత రైస్ అండ్ ఈ ఈ టైప్ లో ఇష్టపడతాను కాబట్టి నాకు రాగి ముద్ద రాగి ముద్ద చెనిక్కాయలు చట్నీ ఎప్పుడు తిన్నారా అసలు వారానికి 2-3 times కంపల్సరీ అది కంపల్సరీ కంపల్సరీ మళ్ళీ మీ మన రాయలసీమ లగడపాటి రాజగోపాల్ గారు తింటారా అవి చాలా ఆయనకి అసలు ఆయన లిమిటెడ్ చాలా డిసిప్లిన్ లైఫ్ అండి ఆయన చాలా చాలా డిసిప్లిన్ లైఫ్ అదే ఆశ్చర్యము మీరు ఆయనకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారని లగడపాటి రాజగోపాల్ గారిని నేను గత 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆయన అదే పర్సనాలిటీ ఉన్నట్టు స్లిమ్ గా అదే పర్సనాలిటీ లావెంచుల సన్నగంజుల అట్లాగే ఉంటారు ఆయన వయసు పెరుగుతుంది కానీ ఆయన శరీర సౌష్టంలో కనిపించడం లేదు ఆ వయసు కనిపించడం లేదు ఫస్ట్ ఆయన మైండ్ చాలా క్లియర్ ఉంటుందండి ఇప్పుడు ఎంత ఇచ్చేసినా ఏది ఆయన మైండ్ దాకా రానియరు ప్లస్ చాలా కంపార్ట్మెంటల్ బయట ఉన్నప్పుడు బయట ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ప్యూర్ హస్బెండ్ ప్యూర్ పిల్ ఫాదర్ అనమాట ఇంకా అసలు ఆయనకి ఈ మైండ్ ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసుకుంటారు ఆయన ఒకదాన్ని ఇంకో దాంతో ఓవర్ ల్యాప్ చేసుకోరు ఒకటి కంపల్సరీ ఫిట్నెస్ ఫ్రీక్ అండి
జిమ్ వాకింగ్ ఏదో ఒకటి రోజు చేయాల్సిందే. అసలు ఈ రెండు చేయకుండా ఉండరు. అంటే చేస్తారా మీరు చేయిస్తారా? అంటే లేదు లేదు, ఆయన యాక్చువల్లీ నేనే ఆయన దగ్గర చాలా నేర్చుకుంటా. నా ఇన్ఫ్లుయెన్స్ కన్నా ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది. సో జిమ్ చేస్తారు అండ్ కాఫీ టీ ఒక పొడి కానీ ఇంకోటి ఇంకోటి ఏ అలవాట్లు లేవు ఆయన. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అస్సలు ఆయన జీవితంలో ప్రముఖ పారిశ్రామిక అదే చెప్తున్నాను. అసలు విదేశాలు పర్యటిస్తుంటారు, పాలు కూడా తాగారు చూడు, పాలు కాఫీ టీ ఒక పడి కానీ పాన్ కానీ లేకపోతే సిగరెట్లు కానీ లేకపోతే ఇంకా డ్రింక్స్ కానీ అసలు ఏ అసలు ఏ హ్యాబిట్స్ దూరం ఉంటారు. అప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు లైట్గా మళ్ళీ బర్గర్లు పిజ్జా లేదు. మార్నింగ్ లేస్తే మంచిగా టూ టైప్స్ టిఫిన్ తింటారు. బాగా ఏంటంటే ఆయన ఇలాంటి మన దీంట్లో ఇడ్లీ శనక్కాయలు పచ్చడి ఇష్టము, ఇడ్లీ గారె దోశ, ఎక్కువ దోశలు ఇష్టం ఆయనకి. బాగా దోశంలో కారం వేసి ఉల్లికారం వేసి చేసే దోశ పెడతారు. పనివాళ్ళు ఉన్నారు లేదు లేదు అంటే నేను అంటే టు బి ఆనెస్ట్ పనివాళ్ళు చేస్తారు. అయితే ఈయన వచ్చేది తక్కువ, అంటే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, వారంలో 3 టైమ్స్ అలా వస్తారు కాబట్టి నేను నాకు ఎక్కువ ఆయనకి అట్లా వాళ్ళతో వీళ్ళతో పెట్టిస్తే ఇష్టం ఉండదు. పక్క నుండి సర్వ్ చేయాలి, పక్క నుండి పెట్టాలి కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను చేయటం. ఎందుకంటే తను బాగున్నాయి దోశలు వేయిస్తారా? నేను వేస్తాను అంతా చేసి వస్తుంది. అంటే అన్ని గొప్పగా వంటలు రావు కానీ చేసే వరకు పర్ఫెక్ట్ గా బాగా చేస్తాను. కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను వంటలు బాగా. మీరు చేసే వంటల్లో ఆయనకి నేను చేసే పప్పు ఒకటి బాగా, టమాటాలు ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ఒక అంతా ఒక అన్ని కలిపి వేసేసి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి టమాటాలు ఇవన్నీ వేసి దాల్ చేస్తాను. ఆ దాల్ ఇష్టం. మళ్ళీ ఏమో చింత ఉల్లిపాయలు వేసి పులుసు ఒకటి పెడతాను నేను. ఉల్లిపాయలు అంతా బాగా దండిగేసి చింత పులుసు చింత చిగురు అంతా వేస్తారు. ఇప్పుడు కూడా అంటే ఉల్లిపాయలు తక్కువ వేస్తాం లాకర్లో పెట్టుకునండి. సో అలా ఉల్లిపాయలు పోయింది. కానీ దాని తర్వాత కొన్ని కర్రీస్ అన్ని ఆయన పన్నీరు బెండకాయ తినరు అనమాట. సో ఆల్మోస్ట్ ఈ మళ్ళీ పచ్చడి కూడా నేను ఇడ్లీలోకి నేను నాన్ వెజ్ తింటారు. ఆయన కూడా మానేస్తుంటారు ఒక్కొక్కసారి. యాక్చువల్లీ 2 ఇయర్స్ కంప్లీట్గా మానేస్తారు. ఒకటి అనుకుని మానేస్తారు హెల్త్, మళ్ళీ ఎక్కడ వెయిట్ పెరుగుతున్నాయి ఏమన్నా అనుకుంటే మానేసి 2 ఇయర్స్ మానేస్తారు. అసలు అప్పుడు ఎగ్ కూడా తినరు. మళ్ళీ వచ్చి మొదలు పెడితే మామూలుగా అంత ఇచ్చారు. మోడరేట్, అసలు అంత హెవీ తినరండి ఆయన ఏది కూడా. చాలా లిమిటెడ్ ఈవినింగ్ ఫుడ్ అయితే 8కి క్లోజ్ చేసేస్తారు. మరి 10 ఇంటికి 11 ఇంటికి తినరు, 8కి క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ ఈ లిమిట్స్ ఇస్ టు చపాతీలు కానీ లైట్ ఫుడ్. మధ్యాహ్నం బాగా సంకటి ఇంట్లో హ్యాపీగా ఉంటారైనా. అంటే ఇప్పుడంటే రాజకీయాలకు స్వస్తిపల్లికి దూరంగా ఉంటున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా బిజీగా ఉండేవారు కదా. అసలు ఆంధ్ర ఆక్టోపస్గా పేరు గడించారు ఆయన. అసలుకి దీనిలో అప్పుడు కూడా ఇంట్లో బాగా ఇట్లా ఫ్రీగా ఉండేవాళ్ళ. మమ్మల్ని ఎప్పుడు ఎప్పుడైనా చికాకు పడేవారు అప్పుడు? అస్సలు లేదు, అసలు ఆయన కోపం లేదండి. అసలు చాలా కూల్ మనిషి, చాలా కూల్. ఇంకా కొంత కొద్ది గొప్ప బీపీ నాకే ఉంటుంది. హీఈస్ వెరీ కూల్. అంటే చాలా అసలు అంటే చెప్తున్నాను కదా, ఇది మనం బయట ఎవరికి చెప్పినా మనం ఏదో కల్పించి చెప్తున్నాను కానీ చాలా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ, టెంపర్మెంట్ కూల్గా ఉంటారు చాలా. ఆయనకి కోపం వచ్చింది అంటే ఇంకా అల్టిమేట్, మనం అందరం కామ్గా ఉండటం బెటర్. అది దేవుడు దయవల్ల చాలా అండర్స్టాండింగ్ ఉంది. ఆయన కొంచెం వస్తుంది అనగానే నేను తగ్గిపోతాను, నాకు తెలిసి ఇంకా మనం ఇక్కడతో కట్ చేయాలి వెళ్ళొద్దు అని. సో అలా ఒక అండర్స్టాండింగ్ ఉంది కొంచెం నేను ఎక్కువ ఉన్నప్పుడు. సో ఎప్పుడు మేము అది పై స్థాయికి రానిచ్చే పరిస్థితి రాలేదు. అది కొంచెం ఆ బబుల్ పెరిగే ముందే కట్ చేసేసుకుంటాం. ఎక్కడ కూడా ఈగో రానివ్వండి. అసలు లేదు. అందుకంటే చెప్తున్నాం కదా ఇద్దరు ఆ తెలివి ఉంది. ఎక్కువ దాకా తెగేదాకా లాక్కూడదు అన్నది ఇద్దరికి తెలుసు కాబట్టి ఆయన ఎక్కువ పెరుగుతుంది అనగా నేను కామ్ అయిపోతాను అనమాట. సో రియాక్షన్ ఆయన నవ్వేస్తారు ఏదో అంటే తెలుసు లేదు ఉన్నాక ఆ టైం కామ్ అన్ని అయిపోయాక మాది ఎక్కువసేపు ఉండదండి. మాకు వస్తాయి కోపాలు రావని కదా, చిన్న చిన్న ఉండేవి. ప్రేమ అంటే అదే కదా. మాకు మాక్సిమం 24 అవర్స్ దాటిన సందర్భం ఏమీ లేదు. ఈ మాకు ఫస్ట్ నుండి ఎలా నడుస్తుంది అంటే 24 అవర్స్ లోపల ఈయన ఏదన్నా అంటే ఈయన తగ్గి సారీ లేచి ఏదో అనేసానని. 24 అవర్స్ దాటిందంటే నేనే సారీ చెప్పాలి. మీరు ఎన్నిసార్లు సారీ చెప్పింటారు ఇప్పటికే? ఎవరు ఎక్కువ సారీ చెప్పారు? అలా నీ యాక్చువల్లీ లేదు కానీ
యాక్చువల్లీ కొంచెం నేనే తొందర గివ్ అప్ చేసేస్తాను. ఓకే ఓకే. ఆయన కొంత గట్టి మనిషి, మొండి అంటే ఏదన్నా ఉంటారు కాబట్టి నేను తను ఎక్కువసేపు మాట్లాడిపోతే నాకు తోచదు అన్నమాట. ఇంకా నేనే గివ్ అప్ చేస్తాను, ఎందుకుంటే చిన్న లైఫ్ లో అలా మాట్లాడుకోకుండా ఎన్ని రోజులు అనేసి నేనే ముందు మెసేజ్ పెట్టేస్తాను. ఎన్ని గంటలు ఎక్కువ అంటే ఎక్కువ మాట్లాడుకోండి నేను ఎన్ని గంటలు? ఇప్పటి వరకు నాకు తెలిసి మ్యాక్స్ ఇప్పటి వరకు చేసింది 2.5-3 డేస్ అయి ఉంటుంది అంతే. అంతే, ఒకటి రెండు సార్లు అది కూడా. యాక్చువల్లీ ఏంటంటే ఆ 3 డేస్ అయినాక మాలో ఇంకా అఫెక్షన్ ఇంకా మరీ ఎక్కువ పెరిగిపోతుంది. అంటే నాకు ఇది కూడా ఏదో బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. షాపింగ్స్ అవి తీసుకెళ్తారా? ఆ షాపింగ్ నాకు పెద్ద షాపింగ్ మీద నాకు ఈ షాపింగ్ గోల్డ్ గట్రా మీరు ఎప్పుడు చూసినా నా పిక్చర్ నేను చాలా సింపుల్, నాకు ఈ నగల మీద ఈ చీరల మీద నేను ఎక్కువ కాటన్ చీరలే కట్టుకుంటాను. నాకు ఎక్కువ ఈ హెచ్చుల మీద అంత ఎందుకు ఆయన ఇష్టమా ఇలాగే ఉండాలి మీరు? ఆయన చాలా సింపుల్ అండి. ఈ అంత రాజకీయ డ్రెస్సింగ్ లో ఇలాగే ఉండాలి నేను ఎలా ఉన్నా నచ్చుతాను. అదే ఇప్పుడు ఒకరు నచ్చినాక ఇంకా వాళ్ళతో ఏముంటుంది, ఇలా ఉంటేనే నచ్చుతారు అలా లేదు, నేను ఎలా ఉన్నా నచ్చుతాను. బట్ తను కూడా ఏంటంటే చాలా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సింపుల్ ఫ్యామిలీ అండి. వాళ్ళు వాళ్ళు పెంచింది కూడా అలాగే పెంచారు, వాల్యూస్తోనూ కొంచెం సింపుల్ సిస్టమ్ గా మాతగారు మామగారు వాళ్ళు, కానీ దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్ అండి. హెచ్చులు ఆర్భటాలు అతీగ అలా లేకుండా సింపుల్. రాజకీయాలు ఎప్పుడైనా లగడపాటి రాజగోపాల్ గారి గురించి పేపర్లలో కావచ్చు, బహిరంగ కావచ్చు, విమర్శలు వచ్చినప్పుడు, వేరే వ్యతిరేకంగా కథనాలు వచ్చినప్పుడు మీరు ఏదైనా బాధపడే రోజులు ఉంటాయా? లేదండి, నేను అంటే బాధపడటం కాదు కానీ అంటే ఆయన సపోర్టివ్, ఆయన స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అది నా వరకు నాకు అంత, ఆయన బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. సో అక్కడ వచ్చిన కథనాలు ఏదన్నా నెగటివ్ అది వాస్తవం కాదు, వాస్తవం కాదు. ఓవర్ అండ్ లార్జ్ పబ్లిక్ ఆయన్ని ఇష్టపడుతున్నారు, ఓవర్ అండ్ లార్జ్ పీపుల్ అండర్స్టాండ్ హిమ్. సో ఏ కొద్ది సెక్షన్ నుండి వచ్చే విమర్శల వలన బాధ పెట్టేసుకొని బాధపడాల్సిన అవసరం లేదని అనిపించింది. ఎందుకంటే పబ్లిక్లో వెళ్తుంటే నేను చూస్తాను కదా, ఆయన అంటే అబ్రాడ్కి వెళ్ళినా మేము ఎక్కడన్నా వెకేషన్స్ కానీ ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పబ్లిక్ ఆయనతో చూపించే అఫెక్షన్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ చూస్తే దాని ముందు ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈ విమర్శలు కానీ ఇవన్నీ కూడా ఓవర్ అండ్ లార్జ్ పీపుల్ ఆయనతో ఉండే అఫెక్షన్స్ కానీ న్యాయపై అయితే అంటే మీకు మేము అప్పుడు ఆ మధ్య తెలంగాణలో వచ్చేసి పుష్కరాలు వచ్చినాయి. పుష్కరాలు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మీరు నంబరు మేమంతా ఒక ఫ్యామిలీ ఒక చాలా మంది వెళ్ళాము, ఒక 15 మంది ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళినప్పుడు ఆంధ్రాలో కూడా అప్పుడు యాక్చువల్లీ ఇంకా సమైక్యేంద్ర మూమెంట్ అదంతా జరిగింది, దీంట్లో కూడానండి అంత రెస్పాన్స్ అంత ప్రేమ చూపించారు అక్కడ మనం ఆ ఏరియాలో తెలంగాణ ఏరియాలో చూపించినప్పుడు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రెండు రాష్ట్రాలకి పార్టీస్కి భిన్నంగా ఐడియాలజీస్కి భిన్నంగా అందరికీ ఏం తెలుసు అంటే ఆయన ఒక కాజ్ గురించి పోరాడాడు. ఆయన ఒక పార్టీ గురించో అతని పర్సనల్ ఒపీనియన్ గురించో లేకపోతే ఒక కాకుండా ఒక జనరల్గా పబ్లిక్కి ఉపయోగపడే కాజ్ గురించి పోరాడాడు, ఆ మాటకి నిలబడ్డాడని తెలుసు కాబట్టి ఆయనకి ఇక్కడ మర్యాద ఉంది, తెలంగాణలో కూడా మర్యాద ఉంది, అంతే కదా. కడపటి రాజగోపాల్ గారు ఇక రాజకీయాల్లో ఉండరనే భావించవచ్చా? ఎప్పటికీ కూడా చట్టసభలకు వెళ్ళరు ఇక అనేసి ఆయన ఒకసారి మాట ఇస్తే నిలబడతారు ఇప్పుడు కూడా, మీకు ఆ నమ్మకం ఉందా? నాకు ఖచ్చితంగా నమ్మకం, ఆయన తెలిసి ఆయన వ్యక్తిత్వం తెలిసి ఆయన నిలబడతారన్న నమ్మకం నాకు. ఆంధ్ర ఆక్టోబర్కి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన లగడపాటి రాజుకు 2018 తెలంగాణ ఎన్నికలు కావచ్చు, 2019 జరిగిన ఏపీ ఎన్నికల్లో కావచ్చు, ఆయన ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా తలకిందులైపోయాయి కదా. అప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చాయి, టీడీపీకి అమ్ముడుపోయారను, ఇంకోటి అమ్ముడుపోయారను, చాలా పెద్ద ఎత్తున విమర్శలు జరిగారు. ఆ మూమెంట్లో మీకు ఏమనిపించింది అసలుకి? అంటే ఇప్పుడు సర్వే అంటేనే ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మిగతా సంస్థలు చేసినప్పుడు అందరు యాక్సెప్ట్ చేసుకోగలిగారు, కానీ ఈయన బికాజ్ ప్రతిసారి అదృష్టం కొద్దీ మాది పర్ఫెక్ట్ అయినాయి కాబట్టి సర్వేస్ పబ్లిక్లో హోప్ ఉండటం అన్నది సహజం, తప్పులేదు. అంటే లగడపాటి రాజగోపాల్ గారు సర్వే అంటే పందాలు పెద్ద ఏదో అంటారు, పెద్ద ఏనుగు కూడా ఒక్కొక్కసారి కాలు జారుతుంది, ఎంత బలమైన ఏనుక్కైనా ఒక్కొక్క సందర్భంలో కాలు జారుతుంది. అంత మాత్రాన ఆయన తప్పు చెప్పాలో అలాగా మ్యానిపులేట్, ఎందుకంటే ఆ మనిషిలో ఉండే మనిషి అయితే రాజకీయాన్ని వదిలేసి కంప్లీట్గా ఆయనకి ఎంతో ప్రెషర్ ఉంది మళ్ళీ పాలిటిక్స్కి రావాలని చెప్పేసి ప్రతి పార్టీ నుండి కూడా ప్రెషర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు వెనుకుండి అంతా కూడా సర్వేలు అంతా కూడా ఆయన ఆడిస్తున్నారని కూడా అన్నారన్నమాట. సో ఎంతున్నా ఆయనకి అంత అవకాశాలు ఉన్నప్పుడే అతను రాజకీయాల్లో రాలేదు, రాజకీయం చేయనప్పుడు ఈ సర్వే పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. చంద్రబాబు గారితో చీకట్లో కలిసి రహస్యంగా వెళ్ళి భేటీ అయ్యారనేది కూడా వచ్చాయి. మీడియా గురించి అంటే అలాగే ఏం మాట్లాడేది, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. ఇప్పుడు అవకాశం ఉంది, ఆయనకి ప్రెషర్ ఉంది, అప్పుడే రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయం చేయలేదు, వద్దనుకున్నాక నీట్గా వదిలేశారు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన ఏ రోజు మీడియాకి రాలేదు, మళ్ళీ ఏ రోజు చేయలేదు, ఇది ఆయన ఒక ప్యాషన్గా చేసుకున్నారు, ఆయనకి ఏ ఆబ్లిగేషన్ లేదు. ఆయన ఎప్పటి నుండో
1996 నుండి ఈ సర్వేలు చేస్తున్నారు. అదొక హాబీ ఆయనకి. ఇప్పుడు ఒక్కొక్కరికి హాబీకి ఉన్నట్టు ఆయనకి సర్వే హాబీ. ఆయన మీద ఏ ప్రెషర్స్ లేవు, ఏ ఇది లేదు. ఆయన ఒక హాబీగా చేసుకుంటున్నారు. ఏదో కారణాల వల్ల తప్పై ఉండొచ్చు. అంత అది తప్పైనంత మాత్రాన అది ఆ వ్యక్తిగతంగా దాన్ని ఒక రకంగా వక్రీకరించి దానికి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అప్పటికి బికాస్ ఎన్నో సర్వే సంస్థలు ఎన్నోసార్లు కరెక్ట్ చెప్పినాయి, రాంగ్ చెప్పింది. వాళ్ళందరినీ మాని ఈ నొక్కర్ని టార్గెట్ చేయటం అన్నదాన్ని యాక్చువల్లీ అది ఎస్ని సర్వేలు ఉన్నా లగడపాడి గారి సర్వే అంటేనే ఒక ప్రామాణికం అన్నమాట అందరికీ. అందుకే మీరు చూడండి, ఆయనకి తెలుసు, ఆయన అంటే ఒక గుడ్డి నమ్మకం ఏర్పరచుకున్నారు, తప్పైంది కాబట్టి ఆయన ఆ సర్వేలు కూడా ఇంకా చేయనని చెప్పి మాట అన్నారు. ఎందుకంటే ఆయన అంటే వ్యక్తిత్వం ఉండే వ్యక్తి కాబట్టి. లగడపాటి రాజగోపాల్ గారు ఆర్థికంగా చాలా కష్టాలకు వెళ్ళిపోయారు, అసలు దివాలా పరిస్థితి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారితో ఒక 1,000 కోట్ల దాకా డబ్బులు తీసుకుని ఇలాంటి సర్వేలు ఇచ్చారు అది కూడా అప్పుడు విమర్శలు చేశారు. ఇప్పుడు మా వారు ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో తిరిగినప్పుడు గన్మెన్స్ ని పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా తిరిగినప్పుడు ఆయన సింపుల్ ఒక ఫార్చునర్ ఉండేది, తిరిగినంత వరకు ఎప్పుడు ఆడంబరాలు చేయలేదు, ఆర్భాటాలు చేయలేదు. సింపుల్ ఆఫీస్, మా విజయవాడ ఆఫీస్కి వెళ్ళినా చూస్తుంది సింపుల్ ఆఫీసు. ఆయన ఏదో డబ్బు వస్తే ఒక రకంగా, డబ్బు లేకపోతే డీలా పడే మనిషి కాదు. ఆయనకుండే వ్యక్తిత్వానికైంది, ఆయన చెట్టు కింద వచ్చే వేసుకొని పడుకోగలడు, స్టార్ హోటల్. ఆయనకి డబ్బుతో ఆయనకు వచ్చే ఇది కాదండి, ఆయన వ్యక్తిత్వం స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఓపెన్గా చెప్పండి మేడం, అందరూ అంటున్నట్టుగా రాజగోపాల్ గారు, లగడపాటి రాజగోపాల్ గారు ఆర్థిక సుడిగుండంలో కొట్టిమిట్టాడుతున్నారని మీరు అంటారు, అనుకోవచ్చా? వ్యాపారాలు అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందండి, దాన్ని మీరు ఎలాగ డిఫైన్ చేస్తారు? ఆ నష్టాలను పూడ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గురించి చేతులు కలిపారు కదా ఎన్నికల్లో అనేది అందరూ అంటున్నారు కదా. అప్పుడు అలా ఇస్తేనండి ఆయన వచ్చి కంటెస్ట్ చేసి డైరెక్ట్ రాజకీయాల్లో ఉండి కూడా చేసుకోవచ్చు కదా, అంత అవకాశం అంత ప్రెషర్ ఉండి కూడా ఆయన రాలేదు. సో యాక్చువల్లీ ఇది నాకు సంబంధం లేని విషయం, ఆయనే మాట్లాడాలి. బట్ స్టిల్ భర్తగా నాకు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎంతో ప్రెషర్ ఉంది రమ్మని చేయమని, రాజకీయం చేసే అవకాశం ఉంది, అప్పుడే ఆయన రాజకీయాల్లోకి రావట్లేదు. అటు పబ్లిక్లోనే ఉంది ఈయన రావాలి అని, పార్టీలో నుండి కూడా ఉంది. అలాంటప్పుడే ఆ అవకాశాన్ని వాడని మనిషి ఇవాళ సర్వే చేసి ఏదో రాజకీయంగా వ్యాపారాన్ని చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకేముంటుంది చెప్పండి? లాజికల్గా ఆలోచించండి. డైరెక్ట్ రూట్ ఉన్నప్పుడు ఎవరన్నా దొడ్డిదారు ఎందుకు చూస్తారండి? ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకి రెడ్ కార్పెట్ వేసి పిలిచే పరిస్థితి ఉంది. పాలిటిక్స్లో ఉంటూ ఆయన రాజకీయం అదే వ్యాపారాన్ని సరిపెట్టుకోవచ్చు కదా, అదెందుకు దొంగదారికి వెళ్ళి సర్వే చేసి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడైతే సార్ ఫ్రీగా హ్యాపీగా ఉంటున్నారు, ఫ్రీగా ఉన్నారు, ఆయన హ్యాపీగా ఆయన బిజినెస్ చూసుకుంటున్నారు, అంత బాగానే ఉంది, మాకేం లేదు. బిజినెస్లో అప్సెట్ ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి? ఆయన పేషెన్స్ నచ్చుతుంది బాగా, చాలా పేషెన్స్ ఎక్కువ. మనిషి నచ్చాడా, మనిషిలోని గుణం నచ్చిందా? గుణం ఎక్కువ నచ్చింది, గుణం ఎక్కువ నచ్చింది నాకు. ఆయన మెంటాలిటీ బాగా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే చాలా పేషెన్స్ అండి ఒకటి. తర్వాతనేమో రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. చిన్న ఇది మేడం, మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. ప్రతి సార్లు నచ్చిన గుణం ఏంటి మీకు ఆ రోజున? అంటే పెళ్లి అయినాక ఆయన గుణం నచ్చింది, అంతకుముందు నచ్చింది అంటే ఇంటరాక్ట్ అయినప్పుడు సారు ఆ బాహుబలి ఏం కాదు, మామూలుగా స్లిమ్ గా చాలా షార్ట్ గా ఉంటారు, బాగుంటారు. నేను పెద్ద ఐశ్వర్యరాయ్ కాదు, నేనేం ఐశ్వర్యరాయ్ కాదు కదా, నేను నార్మల్ లుకింగ్ అంతే అంటారా? అంతే కదా. సో అంటే నాకు మెయిన్ ఏంటంటేనండి టూ థింగ్స్ అండి, పేషెన్స్, ఆయన కేర్. కేర్ చాలా బాగా కేరింగ్ అంటారు, అసలు చాలా కేరింగ్ అది పెళ్ళైనాక తెలిసి ఉంటుంది కేర్ చేసి. అంటే అంతకు ముందు ముందు పరిచయం ఉన్నాక ఆ గుణం బట్టే కదా తర్వాత లవ్ అయ్యేది. అప్పట్లోనే ఆ కేర్, ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఆ హుందాతనం కానీ, ఆ రిలేషన్షిప్స్ని క్యారీ, మనుషుల్ని ఇప్పుడు ఇవాళ పీపుల్ని మేనేజ్ చేయడం కష్టం. సో ఆయనలో ఆ పీపుల్ మేనేజ్మెంట్ ఉంది, బంధువుల్ని కానీ ఫ్రెండ్స్ని కానీ, ఇంట్లో ఫ్యామిలీ కానీ, పిల్లల్ని కానీ, పబ్లిక్ని కానీ, అన్నిటినీ చక్కగా నీట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఆ బ్యాలెన్సింగ్ నచ్చింది, నాలో లేనివన్నీ ఆయనలో ఉన్నట్టు అనిపించింది నాకు, ఫ్రాంక్గా చెప్పాలి. ఆయనపై ఆయనతో నేను జర్నీ చేయొచ్చు అనే ఒక అఫెక్షన్, ఆ ప్రేమ ఎప్పుడు చిగురించింది మీకు అసలు? ఈ కేర్ కండి, ఆ కేరింగ్ నేచర్. అది ఎప్పుడు కనిపించింది మీకు? అది ఏ సమయంలో ఏ సందర్భంలో కనిపించింది, ఈ కేర్ బాగుంది, ఈ అన్ని గుణాలు బాగున్నాయి, ఇతను నేను ఇష్టపడినా తప్పు లేదు అన్న ఫీల్ ఎప్పుడు వచ్చింది అనేది? అంటే అదే చెప్పిన నమ్మకం వచ్చింది నా లైఫ్. అది ఏ సందర్భంలో మీరు గమనించారు? అది అంటే ఇది ఇంటరాక్ట్ అవుతున్న కొద్ది, ఒక సందర్భం, ఒక ఇన్సిడెంట్ చెప్పలేము. జర్నీ పోయే కొద్దికి కూడా, రోజు జర్నీ పోయే కొద్దికి నాకు అది అనిపించింది అన్నమాట. ఆ కేర్ అంటే అసలు ఒక కంప్లీట్ అంటే ప్యాకేజ్ ఎలాగంటే అంటే వేరేగా కాదు, అంటే ఒక మనిషిలో ఇన్ని గుణాలు ఉండొచ్చా? ఇప్పుడు నాకు ఒకటే అనిపించింది అండి, నాలో ఏమేమైతే మాది ఎలా ఉంటుందంటే మా ఇద్దరిలో ఆయన స్ట్రెంగ్స్ అన్ని నా వీక్నెస్ అండి, నా స్ట్రెంగ్స్ అన్ని ఆయనకి వీక్నెస్.
ఇప్పుడు ఇప్పుడు మరి అనొచ్చు ఇప్పుడు ఆయనకి అడిగితే ఆయనకి ఎట్టంగంటే నాకు మొహమాట ఉండదండి. ఏదన్నా అబద్ధాలు చెప్పను, అబద్ధాలు చెప్పను. ఆయన అబద్ధాలు చెప్తారా? ఆయన అబద్ధాలు చెప్తారు అంటే బాధపడతారేమో అని కొన్ని కొన్ని వదిలేస్తారు అబద్ధం. అసలు ఆయన అంటే ఒక్క అబద్ధం చెప్పారు అసలు అసలు ఆయన అబద్ధం అన్నది ఆయన లైఫ్లో లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను కవరప్ చేయడానికో మేనేజ్ చేయడానికో ఏది ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్తాను. ఆ ధైర్యం ఉంది నాకు, చాలా ధైర్యం ఎక్కువ అనమాట. సో ఆయనకి ఆయన ఏంటంటే రిలేషన్షిప్ ఏమన్నా అవుతుందో అంటే కొంత ఆలోచిస్తారు వెనకాల ముందు అంటే కొన్ని. ఇప్పుడు నేనేంటంటే తర్వాత బాధపడేదానికన్నా కూడా ఏదన్నా స్టార్టింగ్లోనే క్లారిటీగా ఉండటం బెటర్ అన్న ఒకతే ఉంటాను. సో కొంచెం ఆయనకి ఆ ధైర్యము ఆ చొరవ కానీ అంటే ఏ 10 మంది ఉన్నా నాకు మనుషులతో లేదు. నేను ఒకదాన్నే ఉన్నా ధైర్యంగా ఉండగలను, 10 మందితో ఉన్నా ధైర్యంగా ఉండగలను. సో ఆ ధైర్యం నచ్చుతుంది అనమాట. సో అలా ఒకరిని ఒకళ్ళు ఏంటంటే మాలు ఉన్నవి లేనివి అన్నీ కలిసి ఒక వీక్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అనమాట. ఒక చిన్న అనుమానం చెప్పండి మేడం. ఎవరు ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఈయనే ప్రపోజ్. ఆయన మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? ఎంత ధైర్యం ఆయనకు! అంటే యాక్చువల్లీ ఇది ప్రపోజ్ అని అనలేము కానీ ఒక్కసారి మీరు ఆ ప్రపోజ్ చేసినప్పుడు కన్నెర్ర చేయలేదు మీరు? ఎంత ధైర్యం నీకు అని. అంటే ఇప్పుడు 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 ఎలా ఉంటుంది అంటే మనం ఉండే పొజిషన్స్ లో వాటిలో కూడా ఏంటంటే మనం వెళ్ళిపోయి స్పీడప్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే అలా ఉండదు. అంటే మీరు అన్నట్టు ఇదేదో ఒక ఇన్సిడెంట్ లో కాలేజ్ లో లాగా గులాబ్ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసేది కాదండి. ఇది మన ప్రపోజ్ అని కూడా గులాబీ పువ్వు రాజగోపాల్ గారు అలా కాదు. ఇది మ్యూచువల్ గా కొంత ఒకళ్ళని ఒకళ్ళు ఇచ్చేసుకొని మా ఇద్దరికి ఏంటంటే మెయిన్ మెంటల్ కంపాటిబిలిటీ అండి. మెంటల్ గా ఏంటంటే మేము మేములాగా ఉండగలము అంతే అన్న ఒక్కటే. ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పుకున్నారా, టైం తీసుకొని చెప్పారా? అంటే ఇద్దరం చాలా టైం తీసుకున్నాం. అంటే ఇష్టం అని చెప్పుకున్నాక కూడా మనకి మాకుండే సిచ్యువేషన్స్ అంతా కూడా వేరే కొంత డిఫరెంట్ గా ఉంది కాబట్టి వి టుక్ లాట్ ఆఫ్ టైం టు. ఇట్లా చెప్పారా మీరు వెళ్ళి ఇలా ప్రపోజ్ చేశారు ఆయన? ఒక పెద్ద అది ఒక మాది ఒక సినిమా తీయించలేదు. ఇంకా 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 రామ్ గోపాల్ వర్మ అన్న ఈయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ కూడా. సినిమా ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ లో కలిసాను నాకు అంత అన్నను ఒక 2-3 సార్లు ఎయిర్పోర్ట్ లో పలకరించుకోవటం. కానీ వీళ్ళు బాగా వీళ్ళందరూ అదే కాలేజ్ లో చదివి వచ్చారు కదా, బాగా ఫ్రెండ్స్. సిద్ధార్థలో చదివారు. ఈయనకి బాగా ఫ్రెండ్స్ ఎక్కువ, చాలా ఫ్రెండ్స్ ఎక్కువ. బాగా ఫ్రెండ్స్. ఆర్జీవి గారితో మంచి సంబంధం ఉందా రాజగోపాల్ గారికి? ఎవరితో? ఆర్జీవి గారితో బాగుంది. బాగా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, మా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అంటే క్లోజ్ కాలేజ్ లో అంతా కలిసి గోల సీనియర్ జూనియర్స్ అంతా సీనియర్ జూనియర్స్. సిద్ధార్థలో వీళ్ళంతా కొంత పాపులర్ బ్యాచ్ అప్పట్లో, చాలా స్ట్రాంగ్. ఈయన కూడా అప్పుడు కాలేజ్ ప్రెసిడెంట్ గా చేసి మంచి రిబల్ స్టార్. ఈయన అప్పటి నుండే కాలేజ్ నుండి రిబల్ స్టార్ అనమాట. సో వీళ్ళందరూ అప్పుడు బ్యాచ్. ఈయన ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నుండి ఈయనకి థిక్ ఫ్రెండ్స్ అండి. లైలా పబ్లిక్ స్కూల్ గుంటూరు చదివారు. సో అప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ ఈయనకి థిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారు ఈయన. చాలా చాలా అంటే చెప్తున్నారు. పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? విజయవాడ. విజయవాడ హ్యాపీగా అదేదో ఇక ఇద్దరికి రాసి పెట్టింది ఖచ్చితంగా. ఏది జరిగినా ఇప్పుడు కొన్ని దైవ నిర్ణయాలు మనం కాదనలేము. మనం వద్దనుకున్నా కొన్ని జరుగుతాయి. ఎన్ని రోజులకు మీరు ఓకే చెప్పారు ఆయన ప్రపోజ్ చేసినాక? అంటే ఆల్మోస్ట్ ఒక 1-1.5 ఇయర్ వద్దని అంటే కొంచెం స్ట్రగుల్స్ నడిచింది. ఇంకా తర్వాత అంత టైం పెట్టిందంటే మీరు ఓకే చెప్పడానికి ఎంత అన్యాయం మేడం ఇది? ఓకే కన్నా కూడా ఇస్తాను నేను. ఓకే ఆయన నాట్ ఓకే అని కాదు, కానీ ఇద్దరు కొంచెం ఒక షేప్ కి రావడానికి కొంత టైం పట్టింది. ఈ రోజు అయితే ఒక మంచి లైఫ్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి బెస్ట్ ఉంటాయి, తట్టుకున్నాము, నిలబడ్డాము, మొత్తానికి హ్యాపీగా ఉన్నాం. అంత లైఫ్ అయితే హ్యాపీగా ఉంది. ఓకే, ఇక వ్యాపారంలో అలా ముందుకు పోతున్నారు మీరు. ఇక మీరు ఒక చారిటీని కూడా నిర్వహిస్తున్నారు తెలిసింది. నేను జేఆర్ఎల్ ఫౌండేషన్ అని చెప్పి పెట్టుకుని ఉన్నాను. సో మేము 3 కాజెస్ మీద వర్క్ చేస్తున్నాం. ఎక్సెస్ కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అని చెప్పేసి ఈ పెళ్లిళ్ళ సీజన్లో కానీ వీళ్ళతో క్యాటరర్స్తో మాకు టైఅప్ ఉంటుంది. సో ఒక టైఅప్ ఉంటే ఏంటంటే వాళ్ళు ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది. ప్యాక్డ్ ఫుడ్ ఉన్నప్పుడు ఫుడ్ క్లీన్గా హ్యాండిల్ చేసుకున్న ఫుడ్ని మేము కలెక్ట్ చేసుకొని నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అలాంటి, ఎందుకంటే ఈ హాస్పిటల్స్ దగ్గర చూసారంటే పేషెంట్స్తో పాటు ఒక పల్లెటూరులో నుండి 5-6 మంది వస్తారండి. ఇప్పుడు ఈ మధ్య అమ్మ క్యాంటీన్, మన అన్న క్యాంటీన్ ఇవన్నీ పెట్టి ఇస్తున్నారు. బాగుందండి, నిజంగా దే ఆర్ డూయింగ్ వెల్. సో వీళ్ళు వచ్చినప్పుడు అండి ఒక ఈవెన్ ఆ బండి మీద ఫుడ్ తినాలన్నా 50 రూపీస్ అవుతుంది ఒక ప్లేట్. సో 4 తినాలంటే 200 ఒక ఫ్రీ ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి 200 అన్నది పర్ డే అన్నది వాళ్ళకి చాలా భారం అవుతుంది. సో ఈ హాస్పిటల్స్ ఇచ్చిన పేషెంట్ వరకు ఇస్తుంది అండి ఒక 12 రూపీస్ అంటే మీల్ ప్రొవైడ్ చేస్తుంది. పేషెంట్తో పాటు ఒక అటెండర్కు కొన్ని హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్ అండ్ ఆల్ లార్జ్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయకపోయేసరికి ఈ విలేజెస్ నుండి వచ్చే వాళ్ళకి ఉండడానికి షెల్టర్స్ ఉండట్లేదు, పైగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఉండట్లేదు. సో మేమేం చేస్తున్నామంటే మధ్యాహ్నం రాత్రి
అరౌండ్ 250 to 400 డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ వచ్చేసి ఎవ్రీ డే మేము ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. వీళ్ళకి వేస్ట్ సీ ఫుడ్ వేస్టేజ్ అన్నది చాలా మహాపాపం అండి. నా వరకు నాకు ఫుడ్ వేస్టేజ్ నేను సపోర్ట్ చేయను. ఈ ఒక్కొక్కసారి అన్సీజన్ ఉండి ఎప్పుడైతే ఫుడ్ ఉండదో మాకు అమీర్పేటలో బేస్ కిచెన్ ఉంది. బేస్ కిచెన్లో ఒక కర్డ్ రైస్ ఒక వెజిటబుల్ అంటే సాంబార్ రైస్ లాగా అనమాట అన్ని వెజిటబుల్స్ వేసి చేసి తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయిందండి చేసుకుంటున్నాము. సంతృప్తినిస్తుందా మీకు? చాలా చాలా సాటిస్ఫాక్షన్. ఎంతమందికి మీరు? 250 to 400 పీపుల్ అండి పర్ డే. అంటే ఒక్కొక్కసారి వాళ్ళే తక్కువ ఉంటారు, కొన్ని కొన్ని సార్లు పేషెంట్స్ తక్కువ ఉంటారు అంటే అటెండెన్స్ మీకు అంత సమయం ఉంటుంది. నేను వెళ్ళానండి, దానికి ఒక టీం పెట్టేసుకున్నాను నేను. అంటే నేను వాలంటీర్స్ ని తెచ్చుకోలేదు. ఎందుకంటే ఈ వాలంటీర్స్ అప్పుడప్పుడు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కాజ్ అన్నది ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి నేను కంప్లీట్ గా దీన్ని అవుట్సోర్స్ చేసి ఏంటంటే వెహికల్ కొన్ని దాన్ని కస్టమైజ్ చేసి ఒక డ్రైవర్ని పెట్టి ఇద్దరు వాలంటీర్స్ని పెట్టి అలా అంటే ఇద్దరు పెయిడ్ స్టాఫ్ని పెట్టుకుని. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా దారుణమైంది అన్నది ఆకలేని అనుకుంటాను. ఫస్ట్ ఆకలేనండి. ఇప్పుడు కడుపు నిండాకి మనకి ఏ ఆలోచన వస్తుంది? ఎందుకంటే నేను మనం రైట్ చిన్నప్పుడు ట్రైన్లో అంతా వెళ్తుంటే మనం విండో నుండి పడేస్తుంటే ఆ కాలువ దగ్గర ఉన్నప్పుడు చాలామంది పిల్లలు తీసి తింటూ ఉంటారు ఆ ఈ కాలువల దగ్గర. మళ్ళీ ఒకసారి మెయిన్ ఏమైందంటే మా తాతగారు ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మల్కాజ్గిరిలో వెళ్ళినప్పుడు ఒకసారి మేము పిల్లలు ఆడుకుంటూ బయట వచ్చినప్పుడు వీళ్ళేమో ఇది చాలా ఏళ్ల ముందు అన్నము ఆకులు అప్పుడంతా ఇస్తరాకులు వేసేవాళ్ళు. అరిటాకులు వేస్తే అరిటాకులు గోడ నుండి వేసేస్తున్నారు. వేస్తుంటే ఓ పక్కన ఈ పాపం ఈ పిల్లలు ముష్టి పిల్లలు కానీ లేకపోతే పేద అంటే బెగ్గర్స్ కానీ వీళ్ళు ఒక పక్కన లాగేస్తున్నారు అన్నం ఆకులు లాక్కుంటున్నారు. ఏమైనా లడ్డు మిగిలిపోతే ఒక లడ్డు తీసి డబ్బాలో వేసుకోవటం ఈ ఆకులు ఒక పక్కనేమో కుక్కలు అవన్నీ కూడా లాగుతుందన్నమాట. ఆ ఇన్సిడెంట్ నాకు ఎందుకో బాగా మైండ్లో ఉండిపోయండి. నేను అప్పుడు 9th ఏదో ఉన్నాను. అప్పుడు అనుకున్నా మనం గుప్పెడు అన్నం కూడా వేస్ట్ చేయొద్దని. నేను అందుకే ఎక్కడికన్నా ఎవరైనా ఇంటికి వెళ్తే అంట ప్లీజ్ నాకు తక్కువ పెట్టండి, నాకు అవసరమైతే సెకండ్ సర్వింగ్ వేసుకుంటాను, మీరు మట్టుకి నాకు ప్లేట్లో వేసి వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు. సో నేను వేసుకున్నది వీలున్నంత వరకు ప్లేట్ ఫుల్గా తింటాను. పిల్లలతో కూడా చెప్తాను ఎన్ని రకాలైనా తినండి బట్ మీరు ఎంతవరకు తినగలరో అంత వేసుకోండి. సో ఆ కాస్త అనుకున్నాను. ఫస్ట్ కడుపు నిండటం మనిషికి చాలా అన్నిటికన్నా ఇంపార్టెంట్ దానం అయితే అన్నదానం అని అనుకున్నాను, అదే ఫాలో చేస్తున్నాను. సెకండ్ ఏంటంటేనండి, ఇదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది లోయర్ స్టేట్ దాకా వెళ్తే సమాజంలో మార్పు వస్తుంది. వాళ్ళని కూడా ఎడ్యుకేషను ఈక్వల్ జస్టిస్ ఫర్ దెమ్ అలాంటివి చేస్తేనే వాళ్ళు కూడా సమాజంలో దే ఫీల్ ఇన్క్లూజివ్. లేకపోతే మాకు ఈ సొసైటీకి పని సంబంధం లేదు, మా మేము ఈ సొసైటీలో భాగం కాదని వీళ్ళు రాను రాను ఈ లోయర్ స్టేట్ రెగ్యులర్ సొసైటీ నుండి దూరం అయిపోతారు. వీళ్ళు ఎప్పుడైతే ఎక్కువ దూరం అవుతారో క్రైమ్ పెరుగుతుందండి. అర్థమవుతుంది కదా, క్రిమినల్స్ పెరుగుతారు, క్రైమ్ పెరుగుతుంది. సో వీళ్ళకి మనం చదువులు చెప్పించాలి, కరెక్ట్ అయిన న్యాయం ఈక్వల్ జస్టిస్ ఉండేవాడికి ఇచ్చే జస్టిసే వీళ్ళకి కూడా ఇస్తే వీళ్ళు కలుపుతారు. కాబట్టి మనం జనవరి ఫిబ్రవరి మార్చ్ 10th చదివే పిల్లలకి మ్యాథ్ ఇంగ్లీషు ట్యూషన్స్ చాలామంది 3 మంత్స్ 500 చిల్డ్రన్ దాకా వేరే వేరే క్యాంపస్లో కొన్ని దగ్గర గుళ్ళు ఉంటాయి. ఆంజనేయ ఇక్కడ మన బంజారా హిల్స్లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇలా ఇలా ఒక్కొక్క పాకెట్స్ తీసుకొని 3 మంత్స్ ట్యూషన్స్ చెప్పిస్తామన్నమాట వాళ్ళకి. ఎగ్జామ్ ప్రిపరేషన్, క్వశ్చన్ పేపర్స్ ఇవ్వటం ఇవన్నీ చేపిస్తాము. థర్డ్గా నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మా ఇప్పుడు మా ఇంటికి మీరు వచ్చారంటే కూడా మా వీధిలో ఉండే డాగ్స్ అని నేను వెళ్ళంగానే వచ్చేస్తాయి. ఆ సోఫాలు ఎక్కి కూర్చుంటాయి, నా మంచం మీద పడుకుంటాయి. ఇంకా అసలు అనమాట అలా డిఫరెన్స్ లేదనమాట. నేను నా కారు ఎప్పుడు బయలుదేరినా మెయిన్ రోడ్ వచ్చి సగం దాకా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కిస్తుంది అనమాట. సో వాటిని పీల్చుకోవటం, స్టెరిలైజ్ చేయటం, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి రోజు ఒక మా వరకు ఉండే మా వీధిలో ఉండే దానికంతా కూడా అన్నం కుక్ చేపించి సోయా మీల్ మేకరు దాలు ఇవన్నీ వేసి కుక్ చేసి సర్వ్ చేపించడం చేస్తాను. ఇవన్నీ కూడా బై అండ్ లార్జ్ ఇంకా బాగా చెయ్యాలని ఉంది. ఒకటి వ్యాపారం, పిల్లలకి కొంత బాధ్యత ఉంది కదా. దీన్ని ఎక్కడ అలవర్చుకున్నారు మీరు? అన్నం అంటే అన్నదానము ఒక ముఖ్యమైనదని మీ తాతగారి ఇంట్లో ఒక ఫంక్షన్లో చూసి మీలో ఒక ఇది తలెత్తింది మీకు. అంటే ఈ పెట్స్ని కావచ్చు, ఈ డాగ్స్ని కావచ్చు, ఈ అనిమల్స్ని కావచ్చు కొద్దిగా బాగు చేయడం, దానికి అన్నం పెట్టడం కానీ సొంత కుటుంబ అంటే మీ పిల్లల్లాగా దానిని సంరక్షించడం ఇవన్నీ కూడా ఎప్పుడు అలవర్చుకున్నారు అసలుకి? అంటే నాకు అది ఎలా అంటే ఇన్సిడెంట్ వైజ్ చెప్పలేం కానీ మేబీ మనం పెరిగిన వాతావరణం మన మీద ఉండే ఇన్ఫ్లుయెన్స్. కొంతమంది కనీసం డాగ్స్ని వాటిని ముట్టుకోవడానికి దగ్గర రాణించడానికి ఇబ్బంది పడతారు, కొంత స్మెల్ అంటారు, అంత కొద్ది చాలామంది అంటారు. కొంతమంది చాలా ఇష్టపూర్వకంగా స్వాగతిస్తారు. అంటే నాకు తెలుసు అండి, మీరు నేచర్కి రియాలిటీకి ఎంత దగ్గరలో ఉంటారో అంత సంతోషంగా ఉంటామని నేను అనుకుంటున్నాను. పైగా నేను ఇవాళ ఒక డైమండ్ నెక్లెస్ ఒక 10 లక్షల డైమండ్ నెక్లెస్ వేసి ఒక 2 రోజులు ఫోటో మీడియాలో నా ఫోటో చూసుకునే దానికన్నా
నేను ఒక నా వల్ల ఒక 10 మంది 10th క్లాస్ పిల్లలు పాస్ అయినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నన్ను వాటేసి ముద్దు పెట్టుకొని అంత చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఏదో ఒక స్వీట్ గీట్ నాకు పెట్టినప్పుడు ఇదన్నది ఎక్కువ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఒక మూమెంటరీ దీనికన్నా నేను ఎక్కువరకు ఏమనుకుంటానంటే రియాలిటీకి దగ్గరలో జీవించాలి, రియాలిటీకి దగ్గరలో ఉండాలి, నేచర్కి దగ్గరగా బతకాలి అని అనుకుంటాను. ఎందుకంటే అందువల్ల ఇవాళ కూడా నేను ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎలా వచ్చినా 7 అవర్స్ కంపల్సరీ నిద్రపోతాను, 3 బొట్లు మంచిగా దేవుడి దయవల్ల మంచిగా తింటాను. ఇది చేసుకున్నానంటే బికాస్ ఆఫ్ నేను అలవర్చుకున్న యాక్టివిటీస్ కానీ నేను చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియాలిటీకి ఎక్కువ పోయి పోటీతత్వానికి పోయి అర్థమవుతుందా నా నేను బాగుండాలా, నేను బాగా నగలేసుకోవాలి, నా పిల్లలు బాగుండాలి, ఇదే పద్ధతికి వెళ్తే ఎక్కడో అక్కడండి దానికి ఒక లిమిట్ లేదు. అది మీకు ఎప్పుడు పర్మనెంట్ సంతోషం ఇవ్వదు. ఇవాళ నాకు 10 లక్షల నెక్లెస్ ఇచ్చింది సంతోషం, అది నేను పోటీగా పెట్టుకుంటే రేపు ఇంకొకళ్ళని చూస్తే ఇంకొక 20 లక్షలు పెట్టుకోవాలనిపిస్తుంది. దానికి ఎక్కడుంది ఎండ్? బట్ ఇక్కడ చేసే కొద్ది ఆనందం, అక్కడ చేసే కొద్ది పోటీ. మీ మనం స్వార్థంలో చేసే కొద్ది పోటీ ఉంటుంది, ఇక్కడ చేసే కొద్ది ఆనందం ఉంటుంది. నాకు ఈ విలేజెస్కి అవన్నీ వెళ్తే ముసలాళ్ళు కూడా వచ్చి అమ్మ నీతో ఒక సెల్ఫీ తీసుకుంటాం, ఒక సెల్ఫీ విలేజెస్కి. నేను విలేజెస్కి క్యాంప్స్ పెడుతుంటారనమాట, ఈ మెడికల్ క్యాంప్స్. మనకి కోస్టల్ రీజియన్స్లో ఆడపిల్లలకి ఎక్కువ సెర్వికల్ క్యాన్సర్స్ వస్తూ ఉంటుంది అనమాట, ఎక్కువ జాస్తి. సో దాని మీద శానిటరీ పీరియడ్స్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలని కొన్ని క్యాంప్స్ పెడుతుంటాను. అలాంటి క్యాంప్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూపించే అఫెక్షన్స్ కొంత నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంటే అందులో స్వచ్ఛత కనిపిస్తుంది, స్వచ్ఛమైన ప్రేమ, అది ప్రేమ కనిపిస్తుంది అనమాట. ఫ్రాంక్ చెప్పాలంటే ఇవన్నీ చేయాలంటే అవే మళ్ళీ ఎనర్జీ ఎనర్జీ అనమాట. ఎనర్జీ మనకి ఎక్కడో రావాలి, నాకు అక్కడ నుండి వస్తుంది అనమాట. వీటన్నిటికి రాజగోపాల్ గారు మీకు సపోర్ట్ చేస్తుంటారా? చేస్తారు. అసలు ఆయన మెంటాలిటీ కూడా సేమ్, అంటే తనకు కూడా 10 మందికి పెట్టే చెయ్యే కానీ ఆయనకి అసలు ఎప్పుడు ఎవరితో ఏమి ఎక్స్పెక్ట్ చేయరండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆయన ఆయన ఇప్పుడు మాకు ల్యాంకో ఫౌండేషన్ ఉంది. ల్యాంకో ఫౌండేషన్ అంతా వాటర్ ట్యాంక్స్ కట్టడం కానీ ఈ డిజేబుల్డ్ పీపుల్కి వెహికల్స్ ట్రైసైకిల్స్ ఇవ్వటం ఇవన్నీ ఎప్పటి నుండి ఫౌండేషన్ యాక్టివిటీస్. వృద్ధాస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. సో ఫౌండేషన్ యాక్టివిటీస్ ఎప్పటి నుండో జరుగుతుంది. చాలా మీ చారిటీని ఇంకా ఏమన్నా విస్తృతపరచే అవకాశం ఉందా? ఎక్స్పాండ్ చేయాలి అంటే దీనికి ఒక ఏంటంటే చేస్తే నేను కమిటెడ్గా చేయాలనుకున్నాను. ఇవాళ చేసి రేపు మళ్ళీ వెనక్కి తగ్గటం నాకు ఇష్టంలా. ఇప్పుడు నేను 10 అడుగులు వేయగలిగితేనండి నేను 6 అడుగులే వేస్తాను. ఆ 4 అడుగులు నేను ఎప్పుడు బఫరింగ్గా పెట్టుకుంటాను, బఫరింగ్ రీజియన్గా పెట్టుకుంటాను. ఉంటే మంచిది, బిజినెస్ అయినా ఏదైనా నేను కొంత బఫరింగ్ జోన్ పెట్టుకుంటాను. సో ఇప్పుడు చారిటీ నేను ఫుల్ స్పీడ్ ఏంటంటే భార్యగా తల్లిగా నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు నేను పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే వచ్చేసి ఇంకా కొంచెం వ్యాపారం అంతా కూడా స్టెబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కూడా నేను చారిటీ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. చారిటీ కూడా డబ్బులు, మీ ఓన్ మనీనా నా ఫండ్? నా ఓన్ మనీ అండి. నేను ఎవరి దగ్గర 1 రూపాయి కూడా ఫండ్, చివరికి రాజగోపాల్ గారి దగ్గర కూడా నేను తీసుకోను, నా ఓన్ మనీతోనే చేసుకుంటాను. సో ఇది ఎన్లార్జ్ చేయాలంటే ఫస్ట్ నేను నా బాధ్యతలు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నాను. ఫుల్ టైం ఇవ్వాలంటే నా బాధ్యతలు నేను పూర్తిగా కూడా ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఒకసారి పిల్లలు పెళ్ళిళ్ళే సెటిల్ అయిపోయి వ్యాపారం ఒక షేప్కి వచ్చినాక నాకైతే ఫ్యూచర్లో అయితే తప్పకుండా ప్లాన్స్ దీన్ని సోషల్ వర్క్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ బాగా చేసుకోవాలన్న ఐడియా ఉంది. అయితే దీనికి నేను కొంత టైం తీసుకోదలుచుకున్నాను. మాకైతే కొంత అన్యాయమే చేస్తున్నారనిపిస్తుంది. మాకు ఆంధ్ర ఆడపడిచే ఉండి మీరు ఆంధ్రాలో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా మొత్తం కూడా ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. కాదండి, నాకు సంతోషమే. నేను యాక్చువల్లీ అయితే మొన్నటి వరకు కూడా నాకు ఈ బ్లూ క్రాస్ అన్నది ఆంధ్రాలో స్టార్ట్ చేయాలన్నది చాలా ఆలోచన వచ్చిందండి. మన విజయవాడలో మన ఇక్కడ అమ్మగారు ఎలాగైతే చేస్తున్నారు బ్లూ క్రాస్, చాలా ఇప్పుడు ఆమె అది స్టార్ట్ చేసినాక ట్రీట్మెంట్ టువర్డ్స్ యానిమల్లో చాలా వరకు అవగాహన వస్తుంది. అంటే జంతువుల్ని కూడా తినొచ్చు, అన్నీ చేయొచ్చు. గ్రీడీనెస్కి నీడ్, ఆకలేసి తినటం వేరు, అతిగా వెళ్ళి వేటాడి చంపడం వేరు, రెండుంది. సో అవేర్నెస్ వచ్చింది. సో నాకు మొన్న అయితే చాలా అనిపించింది అండి, ఒకవేళ విజయవాడ వెళ్తే ఇదే బ్లూ క్రాస్ విజయవాడలో స్టార్ట్ చేయొచ్చు కదా, ఆంధ్ర వైపు కూడా ఈ యానిమల్ ఇది అంటే మనకి విజయవాడ ఇటు ఈ ఆంధ్ర ప్రాంతం ఇటు కూడా చేసుకోవచ్చు అని. బట్ అగైన్ ఏం చేసినా ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చిన దగ్గర నుండి మా వారి గురించి 5-6 క్వశ్చన్స్ అడిగారు. సో ఎక్కడికి వెళ్ళినా ఇది పాపప్ అవుతుంది, వ్యక్తిగతంగా నేను చేసుకోలేదు అనమాట. అది ఒక్కొక్కసారి పాజిటివ్ స్పిరిట్లో తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు కొంతమంది నెగటివ్ స్పిరిట్లో తీసుకుంటారు. సో ఈ కాంట్రవర్సీలు ఎందుకు? చేసేదేదో ప్రశాంతంగా చేద్దాము, కాంట్రవర్సీలు జోలికి పోవద్దు, గొడవలు జోలికి పోవద్దు. ఎందుకంటే నేను కాంట్రవర్సీ అనగానే ఒక 10 అడుగులు దూరంగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అది ఇట్స్ నాట్ ఎ గుడ్ టేస్ట్. ఇప్పుడు ఈ గొడవలు ఈ కాంట్రవర్సీలు ఎప్పుడు ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటాను కాబట్టి
ప్రశాంతతనిచ్చే పనులే చేయడం ఇష్టపడి ఒక కమ్మని కాఫీ తాగుతున్నారు అలాంటి కమ్మని ఒక ఇది దాంట్లో రావంటారు కాంట్రవర్సీస్లో రాదంటారు అన్నమాట రాదు ఎందుకంటే మనకి ఊరికే పొద్దున్న లేస్తే కాంట్రవర్సీలు ఎందుకు ప్రశాంతం అన్నీ దూరం పెట్టేసి తెలంగాణలో చేస్తున్న విధంగానే ఏపీలో కూడా చారిటీని ఏమైనా విస్తృతపరిస్తే బాగుంటుంది కదా అంటే పిల్లలకి ట్యూషన్స్ చెప్పించడం అన్నదాన కార్యక్రమాలు చేయడము ఇలాంటి ఆడ కూడా ఒక టీంని ఏర్పాటు చేసి అంటే ఏమైపోయిందంటే నాకు ఆఫీస్ ఇక్కడండి వర్క్ ప్లేస్ ఇక్కడ నాకు టీం ఇక్కడ నాకు సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ ఉంది ప్లస్ మానిటర్ చేసుకోవడానికి కూడా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పటికి కూడానండి నేను ఎక్కువ మీరు ఆంధ్రాని మీరు అలా మీరు అన్నది ఎందుకంటే నేను ఆంధ్ర విలేజెస్లో చాలా దగ్గర ప్రతిపాడు తుళ్ళూరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా దగ్గర ఈ మన సెర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ చేశాను వైజాగ్ సైడ్ అంతా వెళ్ళి కూడా చాలా క్యాంప్స్ కండక్ట్ చేశాం మేము అది త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి 2014 2013 అంతా కూడా చాలా క్యాంప్స్ కండక్ట్ చేశాం మేము అక్కడ తర్వాత ఎప్పుడైతే పొలిటికల్ ఇవన్నీ వచ్చిందో ఒక్కొక్క సందర్భంలో కొంచెం వెనక్కి తగ్గాల్సి వస్తుంది ఎందుకంటే మిస్ఇంటర్ప్రిట్ అయ్యేది మిస్అండర్స్టాండ్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి నేను ఈ క్యాంప్స్ ఇవన్నీ కూడా తగ్గించుకున్నాను ఈ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైజాగ్ ఈ కోస్టల్ ప్రాంతంలో అంతా ఒకప్పుడు అయితే సర్వికల్ క్యాన్సర్ మీద కిట్స్ పంచడం కానీ దానికి కావాల్సిన అవేర్నెస్ క్యాంప్స్ చేయడం కానీ చాలా చేశాను నేను ఆంధ్ర సైడ్ ఒప్పనగా చెప్పండి మీ వృత్తికి సంబంధించి ఏ రోజు కూడా లగడపాటి రాజగోపాల్ గారు ఒక రాజకీయ పవర్ ని ఎప్పుడు ఉపయోగించలేదంటారు ఎప్పుడు ఉపయోగించలేదు ఏ సందర్భంలో కూడా ఏ సందర్భంలో ఉపయోగించుకోలేదు ఓకే ఒక వ్యాపారం చేసుకోవడానికి కానీ ఒక బిజినెస్ తెచ్చుకోవడానికి కానీ ఎప్పుడు నేను పలానా వాళ్ళ భార్య అని చెప్పి నేను ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఇష్టం కూడా పడను మీ వృత్తిపరంగా మీకు మీరే బలవంతులు రాజకీయ పరంగా రాజకీయంగా ఆయనకైనగా వృత్తిపరంగా కార్డు చూసి నాకు అంటే నేను చెప్తున్నాను కదా నేను ఇష్టపడను నన్ను నన్నుగా చూసి నా క్యాపబిలిటీస్ని నమ్మి వ్యాపారం నాకు ఇవ్వాలి నన్ను ట్రస్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సింది నేను ఎండ్ రిజల్ట్ ఇవ్వాల్సింది నేను సో నా మీద నమ్మకం కుదరాలి సో అంటే ఇక్కడ ఇదేం కాదు నాకు ఎప్పుడు కూడా ఈరోజు వరకు వ్యాపారంలో కానీ సోషల్ వర్క్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫీస్తో ఎన్నో సంబంధాలు ఉంటాయి ల్యాండ్స్ కొనాలో అనేది ఎక్కడ కూడా నేను మా వారి పేరు ఆయనతో రిఫర్ చేపించుకోవటం ఆయనతో ఒక ఫోన్ చేపించడము ఎప్పుడు నేను చేయలేదు ఇది మీరు ఎవరికి నేను ఫోన్ లేదండి నన్ను ఎప్పుడన్నా అంటే నేను ఇష్టపడి అడుగుతారు మీ వారితో అంటే లేదు రాజకీయం వేరు ఫ్యామిలీ వేరు మీరు కావాలంటే నంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకోండి మీరు చేయించుకోండి నేనైతే నేను నాకే అడగను ఇంకా వేరే వ్యక్తులకి అడిగే పరిస్థితి లేదు అని చెప్పేస్తాను నేను ఎప్పుడు వాడలేదండి వ్యాపారంగా సోషల్ వర్క్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎప్పుడన్నా పనులు పడినా నేను ఎప్పుడు యూజ్ చేసుకోలేదు మేడం ఒక్కటి మీరు అవునన్నా కాదన్నా లగడపాటి అనేది రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నేమ్ అనమాట అది లగడపాటి అనేది ఒక బ్రాండ్ అనమాట అది లగడపాటి రాజకీయం కానీ నేను చాలా విజిటింగ్ కార్డ్స్ కొన్ని దాంట్లో చూశాను లగడపాటి జానకి అనేది కాకుండా మీరు జానకి రాజగోపాల్ అని వేసుకుంటారు ఏంటి అసలు అటెన్షన్ నా మీద ఉండాలి నేను చేసే వ్యాపారం మీద ఉండాలి నేను చేసే ప్రోడక్ట్ మీద ఉండాలి ఈ లగడపాటికి అటెన్షన్ అంతా అక్కడికి వెళ్ళిపోతుందని ఓకే అర్థమవుతుందా లగడపాటి అన్నాక మనం ఏ పర్పస్ కోసం అయితే వ్యక్తిని కలుస్తున్నామో అది మర్చిపోయి వేరే విషయాల్లో డైవర్ట్ అయిపోతుందని చెప్పేసి నేను జానకి రాజగోపాల్ అని పెట్టుకుంటాను అనమాట రాజగోపాల్ అంటే ఇప్పుడు ఎవరికి అంత ఎంతోమంది రాజగోపాల్ సో అంత అటెన్షన్ రాదు ఇప్పుడు నేను వెళ్ళింది నేను ఇప్పుడు సపోజ్ ఈ గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నాను ఒక సీనియర్ మన ఎవరైనా ఒక కమిషనర్కు చెప్పినప్పుడు లగడపాటి అనగానే అసలు ఇదంతా బ్లాక్ అయిపోయి కాన్వర్సేషన్ అంతా దీని జుట్టు ఉంటుంది అనమాట రాజకీయం గురించో ఇంకోటో సో ఇక్కడ పర్పస్ ఏంటి అసలు నేను వెళ్ళింది బిజినెస్ లేకపోతే మన ప్రోడక్ట్ ఇది చెప్పుకోవడానికి సో ఈ డైవర్షన్స్ మళ్ళీ ఒక్కొక్కసారి దీనివల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఇప్పుడు మనకి మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు సో ఈ రాజకీయాల వలన లాభం ఉంటుంది నష్టం కూడా ఉంటుంది సో లాభం వస్తే సంతోషం నేనైతే ఆ లాభం జోలికి పోలేదు అది ఎప్పుడు నేను యూటిలైజ్ చేసుకోలేదు ఈ మన రెండు గవర్నమెంట్స్తో ఎప్పుడు ఏ వర్క్లు నేను చేపించుకోలేదు నష్టం అనేసరికి ఇప్పుడు వెళ్ళిపోయి వేరేదన్నా పొలిటికల్ రైవలరీ ఉన్నా ఇంకోటి ఉన్నా అది వచ్చేసి బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను 99% ఏంటంటే దీన్ని నేను ఇదిగా చేసుకున్నా అంటే అటెన్షన్ నా బిజినెస్ మీద ఉండాలి వాళ్ళకి నా ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ రావాలి కానీ నా ఇంటి పేరుతోనో దేంతోనో నాకు వ్యాపారం ఇవ్వకూడదు నా ప్రోడక్ట్ నచ్చి వాళ్ళు వ్యాపారం ఇవ్వాలని నేను అనుకుంటాను ఇద్దరు బిజీగా ఉంటారు మేడం మీరు కావచ్చు లేకపోతే ఆయన రాజకీయాల్లో బిజీ ఆయన వ్యాపారంలో మీరు కూడా మీ వ్యాపారాల్లో డెలిగేట్స్తో కలుస్తూ దేశ విదేశాల్లో ఇతర దుబాయ్ అక్కడ కూడా మీరు ఈ వ్యాపార సదస్సులకు అన్నిటి కూడా వెళ్ళి మీరు కలుస్తుంటారు వస్తుంటారు చాలా బిజీ లైఫ్ మీది ఇంకా పాపతో ఎంతసేపు గడుపుతారో ఏంటనేది కూడా అది ఎవరు చెప్పలేదు కాదండి సాటర్డే సండే వస్తే ఈయన కంపల్సరీగా పాప దగ్గరికి వెళ్ళిపోతారండి ఎక్కడున్నా
పాప ఎక్కడ చదువుతుంటారు? పాప మన మణిపాల్ కేఎంసీ లో చదువుతుంది. మంచి టాపర్ పాప. అల్లుడు కూడా డాక్టరే. పాప పేరు పూజ. ఓకే. అల్లుడు అంటే ఇప్పుడు ఇంకా తను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ లో ఉంది. అప్పుడే అల్లుడు ఫిక్స్ చేసేశారా? ఆల్రెడీ ఫిక్స్ చేసేసాం. బాబేమో జనరల్ సర్జరీ చేస్తున్నాడు తిరుపతి వాళ్ళు అన్నమాట. తప్పుగా అనుకోదండి. పాపది అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. మా పాప లవ్ మ్యారేజ్ చేస్తే మేమైతే ఖచ్చితంగా సంతోషపడతాం. మా పాప లవ్ మ్యారేజ్ చేసుకుంటే సంతోషపడేవారా మీరు? అంటే మంచిదే కదా ఇద్దరికి. అంటే కానీ అదృష్టం కొద్ది ఏంటంటే మాకు వచ్చిన అల్లుడు కూడా లవ్ మ్యారేజ్ కన్నా ఏం తక్కువ కానీ మంచి గుణం ఉండే అల్లుడు వచ్చాడు. అది గాడ్ బ్లెస్సింగ్ అండి. భానుతేజ్ అని చెప్పేసి ఇప్పుడు తను జనరల్ సర్జరీ చేస్తున్నాడు. కుటుంబం కూడా తిరుపతి వాళ్ళు. వాళ్ళు తిరుపతి వాళ్ళు. తిరుపతిలో ఈ ఉదయ్ ఇంటర్నేషనల్ అంతా బత్తల గిరిబాబు అని వాళ్ళ బాబు అనమాట. సో చాలా మంచి కుర్రాడు అనమాట. గుణం మాకు మెయిన్ అబ్బాయిని చేసుకోవటం. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అంత అన్నీ ఉన్నప్పటికీ మేము ఇష్టపడింది ఏంటంటే అబ్బాయి నేచరు. ఆ ఫ్యామిలీ నేచర్ బాగా నచ్చింది మాకు. చాలా కొంత అబ్బాయి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మా పాపకి తగ్గ అబ్బాయి అనిపించింది మాకు. ఇప్పుడు బిజీగా ఉంటారు కదా, ఎప్పుడైనా కొద్దిగా మానసిక ఉల్లాసం కోసం సినిమాలకు అట్లా వెళ్తుంటారు మీరు? బాగా మా ఇద్దరికి కొంచెం సినిమా పిచ్చి ఎక్కువ. మీకు ఇంట్లో ఉన్నా కంపల్సరీగా ఉండే రోజు ప్రైమ్ లోనో అమెజాన్ లోనో మన అమెజాన్ లోనో నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ చూడాల్సిందే. థియేటర్స్ కు వెళ్ళరా? థియేటర్స్ కి ఇది వరకు బాగా వెళ్ళేవాళ్ళం. ఈ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వచ్చినాక అమెజాన్ వచ్చినాక ఎందుకు? కానీ ఎంత లేదన్నా మంత్లీ ఒక 4 మూవీస్ అయితే బయటకు వెళ్ళిపోయి. మణిపాల్ వెళ్ళంగానే మా పని అదే. వెళ్ళంగానే అక్కడ రెండు ఉన్నాయి మనకి, ఐనాక్స్ ఒకటి ఇంకేదో ఒక థియేటర్ ఉంది. వెళ్ళంగానే ఈయన రావటం రావటం బుక్ చేసేయమంటారు మన దేనికి. బుక్ చేసేసి మూవీకి వెళ్ళిపోవటం కంపల్సరీ. ఆ మూవీ చూసుకుని మన ఇంటికి వచ్చి నెట్ఫ్లిక్స్లో పాత ఎన్టీఆర్ సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అన్ని మా ఇంట్లో మా ఇద్దరికి ఏంటంటే మూవీస్ అంటే పిచ్చి అనమాట. అసలు ప్రతి మూవీ చూసేస్తారు. ఇటీవల తాజాగా ఏ సినిమా చూశారు? నేను మొన్న మధ్య ఏం చూశాను, సెక్షన్ 3 ఆర్టికల్ 357 అని చెప్పేసి అక్షయ్ కుమార్ ది రేప్ మీదే అనమాట. హిందీలో అక్షయ్ కన్నా అది చూసాం ఇద్దరం కలిసి. అదే కూర్చొని చూసాము. ఇంగ్లీష్ మూవీ ఒకటి ఏదో చూసాము, ఏ పర్ఫెక్ట్ డేట్ అనేది చూసాము. మళ్ళీ ఎన్టీ రామారావుది పాతాల భైరవి చూసాం నేను మొన్న ఈ మధ్య లాస్ట్గా చూసింది. ఇటీవల ఒక కొత్త సినిమా వచ్చింది సురవరమ, అరవింద్ సురవరమ ఏదో నిఖిల్ ఒక సినిమా వచ్చింది. చాలా సినిమాలు వచ్చాయి కదా. అంటే అదే ఉన్నప్పుడు చూసుకొని ఏది. లక్ష్మీ ఎన్టీఆర్ చూసారా? లక్ష్మీ ఎన్టీఆర్ చూడలేదండి. చూడలేదా మీరు? ఆర్జీ గారి సినిమా చూడలేదు. అంటే మేబీ నెట్ఫ్లిక్స్లో ఏదైనా ఉంటే చూసేవాళ్ళం. మేము థియేటర్కి వెళ్ళి చూసే అవకాశం దొరకలేదు. అప్పుడు వంగవీటి మోహన్ రంగ్ ఏదో ఒక మూవీ తీసింది, అది చూసాము థియేటర్కి వెళ్ళి. అంటే ఇప్పుడు ఆయన ఏదో ఫ్రెండ్ ఈ సినిమా ఆ సినిమా అని కాదండి, అన్ని సినిమాలు చూస్తాం మేము అంతా. బాహుబలి చూశారు కదా? బాహుబలి కూడా చూసాము. పార్ట్ 1 పార్ట్ 2. బాహుబలి కన్నా నాకైతే ఈగా ఎక్కువ నచ్చింది. ఈగా ఎక్కువ నచ్చింది? ఈగాను మగధీర ఎక్కువ నచ్చింది. అవును మేడం. ఏంటి దానికి? అంటే అది తెలియదు నాకు రీజన్. నాకు అంటే బాహుబలి కూడా ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. బాగా నాకు ఎక్కువ ఈగాను మగధీర ఎక్కువ నచ్చింది. ఎందుకో కనెక్ట్ అయ్యాను. సుదీప్ యాక్షన్ బాగుంది. సుదీప్ యాక్షన్ ఎందుకో ఒక ఆ ఈగలో ఒక లైఫ్ తీసుకొచ్చారు. అంటే అది మనకి మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసారంటే ఓ మెషిన్లో కూడా లైఫ్ పలికిస్తారు. సో నాకు అక్కడ ఆ ఈగలో అది ఇదైనప్పటికీ ఈగలో కూడా ఒక లైఫ్ చూపించగలిగారు మనకి. అది రియల్గా అనిపించింది ఎక్కడ కూడా. ఈగ అనేది ఒక అదొకటి నచ్చింది మగధీర. బాహుబలి కూడా నచ్చింది బాగానే. నాకు బాహుబలిలో ఎక్కువ విలన్ నచ్చాడు, పర్ఫార్మెన్స్ ఎక్కువ నచ్చింది. ఓకే మేడం. అయితే అటుపోయి మీరు మానసిక ఉల్లాసం అప్పుడు పిక్చర్స్కి వెళ్తుంటారు, బయటకు వెళ్తుంటారు. చాలా సరదా కుటుంబము, చాలా హ్యాపీగా ఉండే కుటుంబం. ఒక వ్యాపారవేత్తకు ఒక చిన్న విషయం చెప్పండి మేడం. ఈరోజు మనము చూస్తే గిన్న తెలంగాణ వచ్చి యావత్ భారతదేశంలో కూడా దిశ సంఘటన అందరినీ కలిచివేసింది. చాలా మహిళలంతా కన్నీరు మహిళలే కాదు, మహిళా లోకంతో పాటు అన్ని మగవారు కూడా కన్నీరు పెట్టుకునే సంఘటన అది. దాంతో మనం దీన్ని పోల్చలేము. ఇప్పుడు అడిగేది అది సంఘటనే అసలు చాలా ఇది, దాంతో పోల్చలేము కానీ చెప్తున్నా దిశ సంఘటన ఎలా కన్నీరు పెట్టుకున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు, ఉల్లిపాయలు కూడా మహిళల్ని కన్నీరు పెట్టించే పరిస్థితి వస్తుందంటున్నారు. ఎందుకు ఈ కొరత వచ్చింది? అసలుకి ఉల్లి ధరలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం మనము? అంటే ఇది పెద్ద దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఎప్పుడైతే మార్కెటింగ్ ఎక్కువైపోయిందో, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రెజెన్స్ ఇండియాలో ఎక్కువైపోయిందో, మన ప్రోడక్ట్సే మనము ఇంపోర్ట్ చేసుకొని కొనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు రాయలసీమ వాసులు కదా, మీకు తెలుసు జొన్నలు మనకి కొత్తది కాదు. జొన్నలు, సజ్జలు, కొర్రెలు ఇవన్నీ మన ప్రోడక్ట్సే. అయితే ఈ మనకి అడ్వర్టైజింగ్ లేక ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రెజెన్స్ ఎక్కువై ఇవాళ మనం ఓట్స్ కొనుక్కుని తింటున్నాం.
ఒక కిలో వచ్చి ఇప్పుడు కొర్రెలు ఉంది ఎంత ఉంటుందండి 20 రూపాయలు ఎంత ఉండాల్సిన కొర్రెల్ని ఈ అడ్వర్టైజింగ్ ద్వారా ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ద్వారా చేసిన 20 రూపాయలకి దొరికే కొర్రెల్ని ఇవాళ 90 రూపాయలు 95 రూపాయలు వరకు చేశారు అసలు కొర్రెలకి అంత ఉందా లేదు ఏంటంటే ఇప్పుడు ఓట్స్ అంటే బయట వాడు వచ్చి కినోవా తింటే నీకు ఆరోగ్యం మంచిదని చెప్తే జనాలు వినే పరిస్థితుల్లో ఉన్నారు అదే మన అమ్మ నాన్నలు అమ్మమ్మలు తాతయ్యలు వచ్చి కొర్రెలు తినండి రా కొర్రె బియ్యం తినండి జొన్నలు తినండి సజ్జలు తినండి అంటే ఈ ఇప్పుడుండే జనరేషన్ ఎట్టయిపోయిందంటే ఓవర్ అండ్ లార్జ్ మీడియా ప్రభావితం జనరేషన్ అండి సో వీళ్ళకి మీడియా ఏది అమ్మితే అది కొనుక్కుంటున్నారు వాళ్ళు వాళ్ళకి స్వతహాగా ఇంట్లో కానీ చెప్తే ఏం లేదు సో దీంతో ఏమైపోయిందంటే ఈ మనం ఏదైతే కొర్రెలు ఇవన్నీ ఉంది మనం ఇంపోర్ట్ చేసుకునే అంటే అక్కడ నుండి వస్తేనే కరెక్ట్ తెలియని ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి యోగానే ఉందనుకోండి యోగా ఎక్కడి నుండి వచ్చింది మనదే కానీ అది అమెరికాకి వెళ్ళి ప్యాటెంట్ అయ్యి అది పవర్ యోగాను ఆ యోగా ఈ యోగా అంటే మనం మన జనరేషన్ అంతా ఇష్టపడి చేస్తున్నారు కానీ సొంతంగా మీరు యోగా చేయండి రాని మనం మామూలుగా చేస్తే నచ్చట్లేదు ఇవాళ ప్రతిది ఏంటంటే ప్యాకేజింగ్ అడ్వర్టైజింగ్ మీద ఉందండి అది చివరికి తినే తిండికి కూడా దిగిందనమాట అది ఏది ప్యాకేజింగ్ ఒకటి అడ్వర్టైజింగ్ అన్నది తినే తిండిలోకి వచ్చింది ఇవన్నీ దీని సైడ్ ఎఫెక్ట్సేనండి ఇవన్నీ దీని సైడ్ ఎఫెక్ట్సే మీకు అర్థమవుతుందా వీటి మీద పెట్టే ఖర్చు రైతులంటే ఇష్టం లేదు అంటే రైతులంటే సిస్టము ఇందాక అనుకున్నట్టు దిశా సంఘటన అయినా రైతుల ఆత్మహత్య అయినా సిస్టంలో నిర్వీర్యత ఉంది ఇట్ ఈస్ అన్ ఫెయిల్డ్ సిస్టమ్ ఇది వాళ్ళకు ఒక సమస్య కాదు ఇవాళ సిస్టమ్ మొత్తానికి ఒకటే సమస్య ఈ ఎలక్షన్ ఎలా గెలవాలి మన పిల్లలకి సంతతికి ఎలా దాచుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా కూడబెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకటే టార్గెట్తో పోతే ఈ రైతుల మరణాలు వాటితో వాళ్ళకి సంబంధం లేదు ఈ ఫారిన్ సిస్టమ్స్ అంటే ఫారిన్ ఏదైతే ఎంఎన్సీలు ఉన్నాయో వాళ్ళ ప్రెజెన్స్తో ఈ లోకల్ రైతులు వీళ్ళందరికీ గిట్టుబాటు ధరలు రాక అసలు రైతుకి వెళ్ళదండి మీరు ఇప్పుడు 100 రూపాయలు 130 రూపాయలు పెట్టి కిలో ఉల్లిపాయలు కొంటున్నారు ఎవరికి వెళ్తుంది దాంట్లో మెయిన్ అమౌంట్ రైతుకు 5 రూపాయలు కూడా వెళ్ళట్ల కిలోకి మంచిలో దళారులు తినేస్తున్నారు వ్యాపారవేత్తలు సిండికేట్ అయిపోయారంటున్నారు సిండికేట్ అయిపోయింది ఈ సిండికేట్ సిస్టమ్ ఎవరు కంట్రోల్ చేయాలా మళ్ళీ మనం ఎన్నుకున్న నాయకులే ఇప్పుడు ఒక కర్నూలులోనే మన ఏపీకి సరిపోయేంత ఉల్లి మనకు ఉత్పత్తి అవుతుందన్నమాట పండుతోంది అలాంటిది మనము ఇతర దేశాల నుంచి చైనా నుంచి అక్కడ నుంచి మనము ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాము ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలుకి అదే చెప్తున్నాను కదా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండి ఇదంతా కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మనకి ఇప్పుడు కినోవా ఓట్స్ ఉంది ఓట్స్ మనకి బుగ్గీలు మనకి లేవండి ఉలవచారులు మనం తినట్లేదా ఉలవచారు ఎప్పటి నుండి తింటున్నాం మన తాతల నాటి నుండి తిన్నారు మన పిల్లలకి ఉలవలు తెలియదు ఉలవలన్నా ఓట్స్ అన్న ఒకటే ఉలవలన్నా ఓట్స్ అన్న ఒకటే కానీ ఉలవలు తెలియదు ఓట్స్ తెలుసు అంటే మార్కెటింగ్ ప్రభావం ఎంత ఉందో చూసారా ఒక మార్కెటింగ్ ప్రభావం ఎంత ఉంది దీస్ ఆర్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ మార్కెటింగ్ అండి ఇవాళ పిల్లలు జిమ్లు చేసే పిల్లలు ప్రోటీన్ షేక్లు అవన్నీ తిన్నారు మనం మన దాంట్లో ప్రోటీన్ షేక్స్ లేవా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ ప్యాకేజింగ్ని ఇష్టపడుతున్నారు ఆ మార్కెటింగ్ని ఇష్టపడుతున్నారు ఇవాళ ఫుడ్ అన్నది కూడా మార్కెటింగ్ మీద డిపెండెంట్ అయిపోయిందండి నువ్వు మార్కెట్ చేసుకోగలిగితే 10 రూపాయల బియ్యాన్ని కూడా 150కి అమ్మచ్చు నీకు మార్కెటింగ్ క్యాపబిలిటీస్ లేదంటే నీకు 150 ఖర్చు అయ్యి నువ్వు 1 కిలో బియ్యాన్ని పండించినా నువ్వు 10 రూపాయలకి అమ్మి ఆత్మహత్య చేసుకోవాల్సిన నిస్సహాయతకు వస్తున్నావు సో ఈ పెట్టే మార్కెటింగ్ కమిటీలు మార్కెటింగ్ యార్డ్లు ఇవన్నీ కూడా అన్నీ ఒక షో ఆఫ్ అండి ఒక పెద్ద బూటకం ఇది దీనివల్ల రైతులకు వచ్చేది లేదు ఇది సిస్టంలో హానెస్టీ రావాలా ఈ మనం బయట కంపెనీలకు ఇచ్చే విలువలు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలు అవన్నీ మన లోకల్ రైతులకి మన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు బయట నుండి ఎంఎన్సీ ఫుడ్ కార్ప్ వాళ్ళు తీసుకొచ్చి మన దేశంలో కంపెనీలు పెట్టుకొని వాళ్ళన్నీ చేస్తుంటే మీరు వాళ్ళకి ఎన్నో రాయితీలు ఇస్తున్నారు ఎన్నో సబ్సిడీస్లు ఇస్తున్నారు వాళ్ళకి ఎంతో సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు ఏంటి సింగిల్ విండో క్లియరెన్స్ అని అవన్నీ ఇస్తున్నారు ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఇక్కడ మన వాళ్ళు చనిపోతున్నారే మనకి లోకల్ ప్రోడక్ట్స్ని కూడా మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకునే స్థితికి వస్తున్నామంటే అర్థం ఏంటి అదే సపోర్ట్ సిస్టమ్ని మీరు వీళ్ళకి ఇవ్వండి ఈ పనికిరాని యార్డ్లు గీడ్లు తొలగించండి రైతులకు ఏం ఉపయోగపడుతుంది రైతు ఆత్మహత్యలు ఏమన్నా ఈ ఇన్ని అగ్రికల్చరల్ కమిటీస్ ఇన్ని పెడుతున్నారు రైతుకి ధర వెళ్తుందండి ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ పొలిటికల్ నామినేటెడ్ పోస్టింగ్స్ అండి ఈ పొలిటికల్ నామినేటెడ్ పోస్టింగ్స్ ఉన్నంత వరకు ఈ కమిటీస్ ఈ కమిషన్స్ వలన ఏ ఉపయోగం లేదు సిస్టంలో మార్పు రావాలి సిస్టమ్ అర్థం చేసుకోవాలి మనం బలంగా ఉండి తర్వాత బయట వాడిని బలవంతుడు చేయాలి కానీ మనం వీక్గా ఉంటూ మన వాళ్ళని నిర్వీర్యం చేసి బయట వాళ్ళని బలవంతుడిని చేయటం అన్నది ఇట్స్ వెరీ లాంగ్ లాజిక్ ఇంతవరకు డబ్బున్నోడే ధనవంతుడు బలవంతుడు అనేవారు ఈరోజు ఏమైపోయిందంటే ఉల్లి ధరలు పెరగడంతో ఉల్లిపాయ కూర ఎవరు తింటారో వారే ధనవంతులు అంటున్నారు ఎంగేజ్మెంట్కి రింగ్లో ఉల్లిపాయ పెట్టి ఇవ్వటము లాకర్ తెరిచి ఉల్లిపాయలు తీసుకోవటము అంటే ఇది మనకి కొంచెం సరదా అనిపించినప్పటికీ
ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి అన్నది పేదవాడి ఫుడ్ అండి. ఓకే. మీరు మన ఇంటికి కూలి పనులకు వచ్చే వాళ్ళు చూశారంటే వాటి రోజు తెచ్చుకునేది ఏముంటుందంటే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఒకటి వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుని ఇంత ఒక గిన్నె నిండా క్యాన్ నిండా అన్నం పెట్టుకుంటాడు. ఈ కూరే తెచ్చుకుంటాడు. మనలాగా రకరకాలుగా బెండకాయలు వాడికి టమాటా ఉల్లిపాయలు అన్నది మా నా చిన్నప్పుడు నాకు గుర్తుందండి. పామ్ ఆయిల్, బంగాళదుంప, ఉల్లిపాయలు అంతా రేషన్లో ఇచ్చేవాళ్ళు. కరెక్ట్ మేడం. రేషన్లో ఇచ్చేవాళ్ళు. ఇవాళ అసలు వీళ్ళకి రాజకీయాలు చేసుకోవడమే సరిపోతుంది. గవర్నమెంట్లు, ఎమ్మెల్యేలు కొనుక్కోవటం, అమ్ముకోవటం, మీకు గుర్తుందండి మన మొరార్జీ దశ టైంలో వచ్చినప్పుడు పిల్లలకి పాల పౌడర్లు పంచేవాళ్ళు రేషన్స్ లో. రామకృష్ణ మఠ అయ్యలు ప్లస్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా అప్పుడు చాలా ఫేమైన అంత కష్టాలు ఎక్కువ ఉండేసరికి రేషన్ నుండి పాల డబ్బాలు పంచేవాళ్ళు పిల్లలకి. పసిపిల్లలు చనిపోకూడదు, వాళ్ళు ఇది ఉండాలనేసి పాల డబ్బాలు. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, దాని తర్వాత వచ్చేసి మనకి పామ్ ఆయిల్, డాల్డా ఒక డబ్బా, ఇలాగా చాలా కమాడిటీస్ అండి, ఎసెన్షియల్ కమాడిటీస్లో ఉండి దీన్ని రేషన్ ద్వారా పంచేవాళ్ళు. ఇవాళ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఫ్రీగా ఇవ్వద్దు, తక్కువ ధరకి చెప్పండి, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ప్రతి దగ్గర కరప్షన్ అండి, ప్రతి కమిటీకి కరప్షన్, ప్రతి లెవెల్లో ఏంటంటే పర్సంటేజీలు. ఇప్పుడు మీకు తెలుసు మన దాంట్లో చిన్న లెవెల్ నుండి పై లెవెల్ దాకా పర్సంటేజ్ సిస్టమ్స్ ఇది ఉంది. బ్రిడ్జ్లు ఎందుకు పడిపోతున్నాయండి? వాడికి మీరు కరప్షన్ తీసుకోకుండా నువ్వు నాకు కరెక్ట్ రోడ్డు కట్టిస్తే చాలు, లేకపోతే నేను నెక్స్ట్ టైం టెండర్లో డిస్క్వాలిఫై చేస్తాను కట్ అని చెప్పే లీడర్ ఉన్నాడండి. నాకెంత ఇస్తావో, నీకు ఇస్తే నాకేమొస్తుంది అని చెప్పినప్పుడు వాడు క్వాలిటీ రోడ్ ఎక్కడ కడతాడండి బిల్డర్? ఇప్పుడు నేను 100 రూపాయలు అవుతుందండి రోడ్డు కట్టడానికి, మీరు నన్ను 50 రూపాయలు అడుగుతున్నారు. 50 రూపాయల్లో నేను 100 రూపాయలు ఖర్చు అయ్యే రోడ్డుని ఎట్ట కడతాను? నాకు ఇచ్చింది ఎవరు ఆ కాంట్రాక్ట్? అంతే కదా. 50 రూపాయలు అంటే నేను 50 రూపాయలకి తగ్గ రోడ్డే కట్టగలను. ఆ 50లో నాకు ఒక 10 రూపాయలు మిగలాలి కదా, నేను 40 రూపాయల్లో కడతాను. మరి ఆ రోడ్డు కూలిపోక ఏమవుతుంది అంటే ఇది నెక్సస్ అండి. మన ఒకటే చెప్తున్నాను, డెమోక్రసీ ఎట్ అయిపోయిందంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ వల్గర్ నెక్సస్ బిట్వీన్ ద బిజినెస్ క్లాస్ అండ్ ద రూలింగ్ క్లాస్. ఇవాళ ఇండియాలో నేను ఒకటే చెప్తున్నాను, డెమోక్రసీ హ్యాస్ బికమ్ ఏ వల్గర్ నెక్సస్ వల్గర్ నెక్సస్ బిట్వీన్ రూలింగ్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్. ఇంకా మిగతా వాళ్ళకి అడ్రస్ లేదు, దే డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్. శ్రీశ్రీ గారు అన్నారు, కుక్కల వలే నక్కల వలె సందుల్లో పందుల వలె అని. మిగతా వాళ్ళందరూ ఈ రెండు క్లాసులు తప్ప మిగతా వాళ్ళ జీవితాలన్నీ ఇంతే ఉంది మన సిస్టంలో. ఇది మారనంత వరకు హోప్ లేదు. అది మార్చాలంటే కొద్ద ఈ క్లాస్లో ఈ చదువుకున్న సెక్షన్ అన్న ఓటేసినప్పుడు కులాలకి, మతాలకి, ఇండివిజువల్ ఐడియాలజీస్కి అతీతంగా నమ్మకం ఉండే వాళ్ళకి వేయాలి. అయితే ఇక్కడ ఎలా అయిపోతుందండి అంటే అలాంటి వాళ్ళు బరిలోకి రావట్లా. మనం ఓటేద్దాం, ఇప్పుడు నాకుంది ఓటేద్దామంటే అట్లాంటి వాళ్ళు బరిలోకి రావట్లా. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. కానీ ఎవరు వస్తారు ఇప్పుడు సిన్సియర్గా సొంత డబ్బు పెట్టుకుని, అది ఏమీ లేకుండా వచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు వస్తే ఓటేసే వాళ్ళు ఎవరున్నారు? ఇది ఇవన్నిటండి. నాకైతే ప్రతిదానికి రూట్ కాజ్ వచ్చి మన ఎలక్షనింగ్ సిస్టము, మనం లీడర్లు ఎన్నుకునే విధానం ఉంది చూసారా, అంటే ఓట్లు కొనుక్కునే విధానం ఇక్కడ నుండే ప్రతిదానికి రూట్ సిస్టమ్ అవుతుందని నేను 100% నమ్ముతున్నాను. ఇప్పుడు ఉల్లి ధరలు పెరిగాయి పెరిగాయి అంటున్నారు, ఉల్లి ధరలు పెరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. ప్రతి ఏడాది ఖచ్చితంగా ఉల్లి ధరలు 2 నెలల నుంచి 3 నెలల వరకు అందరినీ కలవరపరుస్తూనే ఉంటుంది. దీని మీద మళ్ళీ రైతు బజార్లో అమ్మడం ఇలాంటివి చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ పరిస్థితిని ఉత్పన్నం అవుతూనే ఉంటుంది, ఇది కొత్త కాదు. ప్రతి ఏడాది ఇలాగ ఉత్పన్నం అవుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నామంటారు మీరు? ఎందుకంటే ఇదంతా నెక్సస్ చెప్తున్నా కదా, ఈ మధ్యవర్తులు, దళారులు, రూలింగ్ గవర్నమెంట్ ఇవన్నీ కలిసి, అంటే ఎక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని సబ్సి 71 ఇయర్స్గా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లే, 72 ఇయర్స్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి. ఇప్పుడు ఇదంతా ఒక నెక్సస్ అండి. వీళ్ళు కావాలంటే రేట్లు పెంచుతారు, వీళ్ళు కావాలంటే రేట్లు దించుతారు. ఇదంతా ఒక అరేంజ్డ్ సెటప్. ఇది అంటే ఎన్విరాన్మెంట్ వలన ప్రభావితమై పెరిగిన రేట్లు కాదు, అక్కడ ఏదో షార్టేజ్ అయ్యి. ఇప్పుడు మీరు అన్నారు కర్నూలులో దండిగా ఉంది, దండిగా ఉన్నప్పటికీ మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఇదంతా మళ్ళీ నెక్సెస్. అర్థమైంది కదా, ఎవరికి రైతులతో పని లేదు, ప్రజలతో పని లేదు. నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, నేను బోల్డ్ అంత డబ్బులు దాచుకున్నానా, బోల్డ్ అంత బంగారం కొనుక్కున్నానా, బోల్డ్ అంత ఆస్తులు కొనుక్కున్నానా, నా పిల్లల్ని ఫారిన్ కంట్రీ పంపించి చదువుకున్నానా, ఎలక్షన్కి నా వారసుల్ని రెడీ చేసుకుంటున్నానా, ఇదే మైండ్ సెట్ ఉండే వాళ్ళతో మీరు అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కామన్ మ్యాన్ విసిగిపోయాడండి, ఏదో వెళ్తున్నాడు పొట్టకూటికి, జీతం తెచ్చుకున్నాడు, తింటున్నాడు. అతనికి అర్థమైపోయింది మనం చేయగలిగేది ఏమీ లేదు, విసిగిపోయి ఉన్నాడు, యాక్సెప్టెన్స్కి వచ్చేసాడు.
ఏం చేస్తాడు అతను? ఉల్లిపాయల గురించి ఒక గృహిణిగా మీకు బాగా తెలుసు, ఒకటే మాట సుట్టిలేపండి, ఉల్లి ధరలు పెరగడానికి కారణం ఏంటి? అసలు ఉల్లిపాయలు ఇలా ఉంటే పరిస్థితి ఏంటి? అసలు మళ్ళీ తగ్గుతుంది, తగ్గుమాం పుడుతుంది. కానీ డెఫినెట్గా ఏంటంటే ఇదంతా దిస్ ఇస్ మళ్ళీ చెప్తున్నా, ఈ మొత్తం సిస్టంలో ఉండే ఒక గేమ్ అండి అది. ఉల్లిపాయల ధరలు పెరిగినా, టమాటాల ధరలు పెరిగినా, టమాటాలు ట్రక్కులు ట్రక్కులు తీసుకెళ్ళి చెత్తలో పారేసినా, ఇక్కడ ఇదంతా ఇది ఒక వ్యాపారం అండి, ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్. సో మీరు నన్ను పర్టికులర్గా ఉల్లిపాయ ధర ఎందుకు పెరిగింది అనడానికి లేదు, అది రేపు టమాటాలతో కూడా అవ్వచ్చు, బంగాళాదుంపతో అవ్వచ్చు, పచ్చిమిర్చిలతో అవ్వచ్చు, బియ్యంతో అవ్వచ్చు. కానీ మనం ఏడాదిలో రెండే పంటలు ఎక్కువ చూస్తుంటాం, ఉల్లి టమోటా. టమోటా కూడా ఒకసారి హై వెళ్ళిపోతుంది, మళ్ళా నేల పడిపోతుంది, అది రోడ్డు పాలవుతుంటాయి. ఉల్లి ధర కూడా ఒక్కొక్కసారి టమోటా బాగా ఈ అగ్రికల్చరల్ ఇప్పుడు మీరు అన్నారు టమాటాలు ఉల్లిపాయలు, సో ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుంది అనుకోండి. ఈ అగ్రికల్చరల్ కమిటీస్, ఈ అగ్రికల్చరల్ బాడీస్ ఇవన్నీ ఎందుకున్నాయి? మీరు ఆల్టర్నేట్గా చెప్పాలి, కొంతమంది నన్న టమాటాలు కాకుండా వేరే క్రాప్స్ పండించుకోమనాలి. ఇప్పుడు ప్రతి రేపు జరిగాక క్యాండిల్ మార్చు, టమాటాలు వచ్చినాక ఎజిటేషన్, రైతుల మరణం మీద కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 kgs ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 kgs మన దేశానికి అవసరం ఉంది టమాటా. ఇప్పుడు టమాటా సీజన్ ఏం చేస్తాడు, ప్రతి రైతు కూడా టమాటాలే పండించాలనుకుంటాడు. దాంతో ఏమైపోతుంది, 5000 kilos టమాటాలు అవుతుంది. నీకు అవసరం ఎంత? 1000 kilos. ఈ 4000 తీసుకెళ్లి చెత్తలో పడతాం. సో ఈ అగ్రికల్చరల్ బాడీస్ అన్ని ఏదైతే ఉన్నాయో, నిద్రపోతున్నాయా, వీళ్ళేం చేయాలి, పంట వేసినప్పుడే సగం మంది రైతుకి సబ్సిడీస్ ఇచ్చి మీరు వేరే పంటలు వేసుకోండి, ఎక్సెస్ అయితే మీకు రేపు గిట్టుబాటు ధర రాదు, వేరే క్రాప్స్ వేసుకోండి, పలానా పలానా క్రాప్స్ వేసుకోండి అని ఆ ప్రొడక్షన్ తగ్గించుకోవచ్చు కదా. వాడు అంత అప్పులు తీసుకొచ్చి అన్నీ చేసి ఈ కల్తీ విత్తనాలు ఇవన్నీ పాటలు పడి అందు చేసి పండించినాక మీరేమో వాడికి పండించిన ధర కూడా ఇవ్వకపోగా తీసుకెళ్లి చెత్తలో పడేస్తున్నారు. సో ఇదే అవేర్నెస్. పంట వేసినప్పుడు వీళ్ళు ఎందుకు రైతులు చెప్పలేకపోతున్నారు ఎక్సెస్ పండించొద్దని? చూద్దాం మేడం, మీ పిలుపుతోనైనా ఏమన్నా ఈ రైతు కమిటీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలలో ఏమైనా మార్పు వస్తుందేమో. ఇంకో మీరు అన్నారు ఇంగ్లీష్ మీడియం చదివాను కానీ నేను తెలుగు బాగా రాయగలను అనేసి, ఇక్కడ ఒక మంచి టాపిక్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏపీని తీసుకుంటే తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారు, అంటే తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీ చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారు వచ్చే ఏడాది నుంచి, 1వ తరగతి నుంచి 6th class వరకు కూడా, 6వ తరగతి వరకు ఈ మాధ్యమాన్ని. అయితే దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది, అధికార పార్టీ పైన చాలా విమర్శలు చేస్తున్నారు, తెలుగును కూని చేస్తున్నారు, అసలు తెలుగు లేకపోతే ఎట్లా, అమ్మ భాషను చంపేస్తున్నారు, అమ్మ భాషను మాతృభాషను మృత భాషగా మార్చేస్తున్నారు అంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కరెక్టే అంటారా? తెలుగు మాధ్యమం ప్లేస్తో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం కరెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి అండి, ఇప్పుడు అక్కడ ఆయన జగన్ అన్న ఆయన డెసిషన్ తీసుకున్న అంటే మాతృభాష కాపాడాల్సిన బాధ్యత ఉత్తర గవర్నమెంట్ స్కూల్స్కేనండి? ఇప్పుడు ఆయన ఒక సదుద్దేశంతోనే తీసుకున్నారు అనుకున్నారు, ఎందుకంటే ఇవాళ ఎంప్లాయబిలిటీ కానివ్వండి, ఏదైనా ఉద్యోగాలు కల్పితం కావాలన్నా అప్డేట్ పెరుగుతున్న టెక్నాలజీతో గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఈక్వల్గా చెప్పాలి అంటే ఆ రకంగా ఇంగ్లీషుల్లో చదువులు చెప్పాలి అని అని. ఇప్పుడు తెలుగు భాషని కాపాడాల్సిన బాధ్యత ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే లేదండి, అది ప్రతి ప్రైవేట్ స్కూల్స్కి ఉంది. ఇప్పుడు ఈ ఆన్లైన్లోకి వచ్చేసి ఎంతసేపు మాతృభాష గురించి మాట్లాడే వాళ్ళ పిల్లలు ఎవరు తెలుగు మీడియంస్లో వేయట్లేదు కదా. అయితే ఈ సబ్జెక్టు ఈ టాపిక్ పక్కన పెడితే, రాజకీయంగా మనం అది మనకు అనవసరం, పక్కన పెడితే గవర్నమెంట్ స్కూల్లో ఆయన తెలుగు ప్రవేశ ఇంగ్లీష్ ప్రవేశ పెట్టడం అన్నది ఒక సదుద్దేశంతో చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే మాతృభాషని కాపాడాల్సిన బాధ్యత ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే కాదండి, ఆ బాధ్యత ప్రైవేట్ స్కూల్స్కి ఉంది, ఇంకా పెద్ద పెద్ద కాన్వెంట్స్కి ఉంది, అంతా ఉంది. సో ఈ పోరాడే వాళ్ళు ఎవరో ఆ స్కూల్స్ అన్నిటినీ కూడా తెలుగులోకి తెలుగు మీడియంలోకి మార్చమని పోరాడితే బాగుంటుంది. అదంతా తీసుకొచ్చి బాధ్యత అంతా తెలుగు నేర్చుకోవాల్సిన బాధ్యత, తెలుగు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఒక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉంది అనటం అన్నది చాలా హిపోక్రసీ అది. కానీ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి కదా, ఇప్పుడు మరి మీకు అదే ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో పెడితే ఇబ్బంది ఏంటి? మీ తెలుగు ఎక్కడ ఇన్ని ఇప్పుడు అది ఆ స్కూల్స్ ఒక్క తెలుగు అన్నది గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ పెడితే తెలుగు చచ్చిపోతుందా అండి? ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు చచ్చిపోదా? ఎందుకు అంత డిఫరెన్స్ మీకు, ఎందుకు అంత డిఫరెన్సియేషన్? అంటే తెలుగుని రక్షించాల్సిన బాధ్యత ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే ఉందా?
ఇప్పుడు పార్టీ పరంగా కాదండి, ఇక్కడ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను అసలు నాకు పార్టీస్ ఏది ఇష్టం లేదు, సంబంధం లేదు. బట్ తను ఏదో ఒక ఉద్దేశంతో పెట్టుండొచ్చు. ఈ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఈక్వల్గా ఆపర్చునిటీస్ అందాలి వీళ్ళకి, ఆ పిల్లల స్థాయిలో వీళ్ళ ఎడ్యుకేషన్ ఉండాలన్న ఒక స్థాయితో పెట్టుండొచ్చు. ఇది మొత్తంగా తీసేస్తేనండి, ఈ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేసే టాపిక్ తీసేస్తే, నన్ను వ్యక్తిగతంగా మీరు మదర్ టంగ్ అని అడిగితే ఖచ్చితంగా మదర్ టంగ్లో పిల్లలకి ప్రైమరీ స్కూల్స్లో అన్న మనం సబ్జెక్టుని బోధిస్తే మన దేశం ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మాధ్యమం తెలుగు కంపల్సరీ చేశారు, ఒకటో తరగతి నుంచి తెలుగు అనేది కంపల్సరీ ఉంటుంది, చేశారు, తెలుగు నేర్చుకుంటున్నారు. అయితే ఏమండి, తెలుగు నేర్చుకోవటం వేరు, తెలుగులో విషయాలని బోధించి నేర్చుకోవటం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు జపాన్ ఉంది, జర్మన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు చైనీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆప్టెడ్ నేషన్ మ్యాథ్లో కానీ ఏదన్నా. వీళ్ళెవరు కూడా అండి వాళ్ళకి సరిగ్గా, దే ఆర్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేషన్స్. వరల్డ్ మొత్తం మీద బాగా లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ నాన్ ఇంగ్లీష్ నేషన్ వచ్చేసి ఇండియానే. బట్ ఇవాళ చూస్తే వర్క్ ఫోర్స్లో జపనీస్ని ఇష్టపడుతున్నారు, జర్మన్స్ని ఇష్టపడుతున్నారు, మళ్ళీ ఏమో మన చైనీస్ని ఇష్టపడుతున్నారు. ఎంతోమంది ఇక్కడ చదువుకుని తెలుగు మీడియంలో చదువుకుని వెళ్ళి వాళ్ళ అమెరికాలో డాక్టర్స్గాను ఇంజనీర్గా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ కాదు, చాలా మేజర్ ఆఫ్ 50% వచ్చి తెలుగు మీడియం స్కూల్లో చదువుకుని వెళ్ళిన పిల్లలు పడుతున్నారు. అందుకే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే జీవితం బాగుంటుంది, లేకపోతే బాగుండదు అన్నది రాంగ్ కాన్సెప్ట్. సెకండ్ థింగ్ ఇస్, మనకి ఇంత తెలివిందండి, మనం ఎందుకు తక్కువ సైంటిస్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎందుకు మనలో తక్కువ ఇన్వెన్షన్స్ ఉంటుంది? ఇన్వెన్షన్ పరంగా మనం చాలా, ఈ మధ్య మనకి ఇస్రో మనకి చాలా గర్వకారణమైంది. కానీ ఇవాళ ఆ ఇస్రోలో చాలామంది సైంటిస్టులు కన్నడ మీడియం స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు, తమిళ మీడియం. మన అబ్దుల్ కలాం గారు తమిళ ఫిషర్మెన్ సన్, అండ్ ఆయన తమిళ మీడియం స్కూల్లో చదువుకున్నారు. మొత్తం చదువు అంతా ఆయన తమిళ మీడియంలో చదివారు. ఎవరు? మన అబ్దుల్ కలాం, మన రాష్ట్రపతి గారు. మరి అలాంటి వాళ్ళు రాలేదా? ఆయన ఇన్వెన్షన్స్ చేయలేదా? ఇన్వెన్షన్ చేయాలంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ బోధపడాలండి, సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ని టాపిక్ని మన మాతృభాషలో చెప్తారో మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో చేస్తే ఎలా ఉంటుంది మీరు రిలే చేస్తే? తెలుగులో మాట్లాడినప్పుడు ఆ ఎమోషన్ అర్థమవుతుంది, ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చెప్పేసరికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చి నాకు ఏమైపోతుంది అంటే మగ్గింగ్ అప్, బట్టి పట్టు రీప్రొడ్యూస్, పైథాగ్రస్ తీరం, బట్టి పట్టు 10 లైన్స్ పేపర్ మీద రై. అసలు పైథాగ్రస్ తీరం ఇవాళ మీరు ఇంజనీర్ని ఎవరినన్నా పిలిచి అడగండి పైథాగ్రస్ తీరం ఎవరినని చెప్తాడో చూడండి. అసలు ఎంతమంది జాబ్లెస్ ఇంజనీర్స్ ఉన్నారండి? 80% ఆఫ్ ది ఇంజనీర్స్ ఇవాళ జాబ్లెస్గా తిరుగుతున్నారు. దీనికి కారణం ఏంటి? బట్టి పట్టి అప్పచెప్పడం. మీరు కాన్సెప్ట్స్ ఎందుకు ఇవాళ ఐటీఐలు ఎందుకు లేదండి? మనకి ప్లంబర్ల కొరత ఉంది, ఎలక్ట్రీషియన్ కొరత ఉంది, కార్పెంటర్లు. మీరు అసలు ఐటీఐలు ఎందుకు మూసేశారు? ఎందుకు ఐటీఐలు లేవు? మనకి ఇంత స్కిల్డ్, ఇవాళ స్కిల్ ఇండియా అని చెప్పి పెట్టారు. స్కిల్ ఇండియా అని పెట్టి మీరు ఎవరు ప్రైవేట్ వ్యక్తులకు అవుట్సోర్స్ చేస్తున్నారు? ఆ ప్రైవేట్ వ్యక్తి స్కిల్ ఎందుకు అంటే, ఐటీఐలు ఉన్నాయి ఇప్పటికీ, ఏపీలో అంతా కూడా ఐటీఐలు ఉన్నాయి, కానీ అడ్మిషన్స్ తక్కువగా ఉంటాయి. అంటే అడ్మిషన్ కదా, యాక్టివ్ లేవండి, ఆల్మోస్ట్ ఇట్ ఇస్ లైక్ నాన్ ఎగ్జిస్టెన్స్. నేను కొన్ని దగ్గరికి వెళ్ళి చూసాను, అసలు ఉన్నా లేనట్టే, అడ్మిషన్స్ ఏమి లేవు. అంటే మనమే తెలియకుండా ప్రైవేటీకరణని ప్రోత్సహిస్తున్నాం గవర్నమెంట్ సంబంధించిన. ఎందుకు ఇవి మనము గవర్నమెంట్కి ఎందుకు? ఇప్పుడు ఒక ప్రొవైడ్ చేసే వ్యక్తి వచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు అపోజ్ చేయాలి? మీరు అన్నారు ఐటీఐ ఎగ్జిస్టింగ్ ఉంది, ఆ ఐటీఐని ఎందుకు యాక్టివ్గా ఉంచలేకపోతున్నారు? మీరు ప్రైవేట్ సంస్థల్ని పెంచి పోషిస్తున్నారు, ప్రైవేట్ విద్యా సంస్థల్ని, ప్రైవేట్ హాస్పిటల్స్ని, వీటిని పెంచి పోషిస్తున్నారు. అదే ఒక వ్యక్తి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తైజ్ చేయాలి, ఆ పిల్లలకి ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం ఖండించాల్సిన అవసరం ఉందండి, సంతోషపడాలి. కానీ బోధిస్తే అందరికీ తెలుగు, తెలుగులో బోధన ఒక గవర్నమెంట్ స్కూల్కే కాదు, నేను అది ప్రైవేట్ స్కూల్ అంటే ఇప్పుడు సిటీస్లో ఇంపాసిబుల్, ఎందుకంటే పేరెంట్సే తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే ఎక్కువ ఆన్లైన్ చర్చకు వస్తారు, మళ్ళీ వీళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో మాట్లాడతారు. మరి మీరు మీ పిల్లల్ని తెలుగు మీడియంలో పెడుతున్నారా, చదివిస్తున్నారా? ఇది ఓవరాల్ సిస్టమ్గా రావాలండి. ఇప్పుడు జపాన్లో అదొక సబ్జెక్ట్ కాదు, మీకు ఇంగ్లీష్లో నేర్పించాలా జపనీస్లో, అది అలాగే ఇక్కడ కూడా ఇన్హరెంట్గా ఉండాలి. రెండు చాయిసెస్ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోగలగాలి, తెలుగులో అంటే తెలుగులో బోధిస్తే ఏంటంటే మదర్ టంగ్లో మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, సబ్జెక్ట్ మీరు అర్థమైనప్పుడు రీప్రొడ్యూస్ బాగా చేయగలరు, మనకి ఎక్కువ సైంటిస్టులు పుడతారు, మనకి ఎక్కువ ఇన్వెన్షన్స్ జరుగుతుంది, ఈ జాబ్లెస్నెస్ తగ్గుతుంది, రకరకాల వృత్తులను ఎంచుకుంటారు. ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ అర్థమైంది, ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా తీసుకుంటే మన ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కేవలం ఇంటర్వ్యూస్ అని కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి, వాళ్ళు ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు తెలుగులో కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో మనము డెలివరీ చేయలేం కదా, మనం మాట్లాడలేకపోతున్నాం కదా అనేదే కదా ఇక్కడ. ఇప్పుడు మీకు ఒకటి చెప్పిన, గూగుల్ ఈ టాప్ కంపెనీస్ ఆల్ఫాబెట్ ఈ కంపెనీస్లో ఇప్పుడు క్వాలిఫికేషన్కి సంబంధం లేకుండా అతనికిండే ప్రాక్టికల్ క్యాపబిలిటీస్ కాన్సెప్ట్ని బట్టి జాబ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్లో ఒక ప్రోగ్రామ్ పెడితే జాబ్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు జాబ్ మార్కెట్ మారిందండి, ఇవాళ జాబ్ మార్కెట్ మారింది. మీరు ఇప్పుడు ఫారిన్ కంపెనీస్కి మీరు జాబ్కి అప్లై చేస్తున్నారు, మీరు రెజ్యూమ్ కనుక
అన్నీ ఆన్లైన్లో వెతికి కాపీ పేస్ట్ చేసి కుట్టి బాగా నా ఇంగ్లీష్ కనిపించాలని పెడితే వాడు ఫస్ట్ మీ రెజ్యూమ్ రిజెక్ట్ చేస్తాడు. అంటే మీకు అనుభవం ఉందో లేదో ఇప్పుడు మీరు గూగుల్కే ఎగ్జాంపుల్ ఫారిన్ కంపెనీకి జాబ్ అప్లై చేస్తున్నారు, మీరు నా ఇంగ్లీష్ చాలా గొప్పగా ఉండాలని అక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఇప్పుడు చాలా వాళ్ళు ప్లాగరిజం అంటారు. అంటే ఏంటంటే బాబు గ్రామర్ లేకపోయినా పర్వాలేదు, దాంట్లో నీ ఒరిజినాలిటీ ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది గ్రామర్ లేకపోయినా పర్వాలేదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా జస్ట్ సెండ్ అస్ వాట్ యు రియల్లీ ఆర్, నీ ఒరిజినాలిటీ తెలుసుకోదలుచుకుంటున్నాము అని మీ రెజ్యూమ్ని రిజెక్ట్ చేస్తున్నారు. జాబ్లో ఇవాళ ఎవరు నువ్వు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసావా, దానిపైన కోర్స్ చేసావా అని అడగట్ల. 9th క్లాస్ పిల్లాడు మొన్న ఒక యుఎస్ పిల్లాడు, వాడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మంత్లీ 60 లాక్స్కి గూగుల్ జాబ్ ఇచ్చింది 9th స్టాండర్డ్. మన దీంట్లోనే హ్యాకింగ్ మీద ఒక బాంబే బేస్డ్ అబ్బాయి 12th స్టాండర్డ్ చదివేదానికి హ్యాకింగ్లో తను ఏదో కొత్తది తీసుకున్నాడని అబ్బాయికి గూగుల్ జాబ్ ఇచ్చింది. సో ఇవాళ జాబ్ మార్కెట్ ఈజ్ నాట్ అబౌట్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండి, ఇట్ ఈస్ హౌ ఒరిజినల్ యువర్, హౌ నాలెడ్జబుల్ యూఆర్, అండ్ నీలో నీ కాన్సెప్ట్లో ఎంత స్ట్రెంగ్త్ ఉందని చూస్తుంది. ఒకప్పుడు ఎప్పుడో 15 ఏళ్ల మీద ఉండొచ్చు, కానీ టుడే జాబ్ మార్కెట్ ఈజ్ అబౌట్ యువర్ ఒరిజినాలిటీ. ఇట్స్ నాట్ అబౌట్ హౌ వెల్ యూ స్పీక్ ఇంగ్లీష్. అంతైతే బుక్స్ రాసుకొని ఇంట్లో ఉండొచ్చు, ఇంగ్లీష్ బుక్స్, మనం లిటరేచర్కి వెళ్ళట్లేదండి. ఇంగ్లీష్ అంత గ్రామర్గా నేర్చుకుని ఇంగ్లీషు పై పైన మాట్లాడుకోగలిగితే చాలు. ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా పెట్టుకుని తెలుగును బోధిస్తే నష్టమేమీ లేదు, కానీ అంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకో. రెండు అర్థాలు వస్తున్నాయి నాకు. ఇంగ్లీష్ మాధ్యమం అనేది, ఆంగ్ల మాధ్యమం అనేది మీరు స్వాగతిస్తున్నారు, కానీ ఆంగ్ల మాధ్యమంలో స్వాగతించిన మదర్ టంగ్లో బోధించడము అంటే మాతృభాషలో బోధించడమే మంచిది అంటున్నారు అన్నమాట. అంటే అది కాంట్రాడిక్ట్ చేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ చాయిసెస్ తెలుగు మదర్ టంగ్, ఏ స్టేట్ అయినా మదర్ టంగ్లో బోధిస్తే పిల్లలందరూ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు, మనకి ఎక్కువ సైంటిస్టులు వస్తారని చెప్తున్నా. ఒక చిన్న అనుమానం నాకు, అంటే ఏపీలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మంచిదే, అయితే ఆంగ్ల మాధ్యమం అయినా తెలుగులో బోధిస్తే బాగుంటుంది అంటున్నారు మీరు? నేను అలా అనట్లేదు, తెలుగులో బోధించడం కదా. ఇప్పుడు ఎలాగన్నా వాళ్ళు తెలుగులోనే బోధిస్తారు, గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్కి వెళ్తే తెలుగులోనే బోధిస్తారు. నేను అన్నది ఆ మాతృభాష అని ఒక కాన్సెప్ట్ మీరు తీసుకొస్తున్నారు చూడు, ఆ బాధ్యత ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే పెట్టమాకండి అంటున్నా. నా చాయిసెస్ సబ్జెక్ట్స్ అన్నది తమిళనాడు అయితే తమిళ్లో నేర్పిస్తే పిల్లలు, అంటే అంటే ఇప్పుడు సిటీస్లో ఇంప్లిమెంట్ చేయడం కష్టం, ఎందుకంటే ఫ్యామిలీసే ఇప్పుడు సగం ఇంగ్లీషు అంటే సగం తెలుగు సగం ఇంగ్లీష్ అయిపోయింది. ఒక 3 వాక్యాలు మాట్లాడితే దాంట్లో 2 ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలకి స్వచ్ఛమైన తెలుగులో బోధిస్తే అర్థం కాదు. బట్ మాతృభాషని కాపాడాల్సిన బాధ్యత ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మట్టికే కాదు అని దాన్ని నేను ఒక సపరేట్ టాపిక్. ఓవరాల్గా మీరు ఆంధ్రాలో ఆంగ్ల మాధ్యమాన్ని స్వాగతిస్తున్నారా లేదా? ఎస్, గవర్నమెంట్ స్కూల్లో అయితే స్వాగతిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇప్పుడుండే సిచ్యువేషన్స్కి ఆ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఈక్వల్గా తీసుకురావాలి, ఎందుకంటే వాళ్ళకి ట్యూషన్ ఫీజులు, ట్యూషన్స్ ఇందాక అనుకున్నట్టు ఒక చిన్న మామూలుగా 9th చదివే పిల్లలు ట్యూషన్స్ చెప్పాలన్నా 2000-3000 ఛార్జ్ చేస్తుంది. సో అదే మనం గవర్నమెంట్ స్కూల్స్లో కల్పిస్తే తప్పేముంది? అంటే బాధ్యత ఒకళ్ళ నెత్తి మీద ఏమి పెట్టకండి. ఇదే మాట వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి చెప్పగలరా అండి? ఇప్పుడు ఎవరైతే మాతృభాషని అపోజ్ చేస్తున్నారో ఈ మూవ్, మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో కూడా తెలుగు మీడియం పెట్టాలని ఎందుకు మాట్లాడారు? అంటే బాధ్యత గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఒక్కటేనా? అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియము అవి నేర్చుకొని మీ పిల్లల స్థాయిలో వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి లేకపోతే డాలర్ సంపాదించే స్థాయికి వాళ్ళు ఎదగకూడదా? అంటే బాధ్యత అంతా ఈ పిల్లలదేనా? మీరు మాతృభాష అన్నప్పుడు లెట్ ఇట్ బి ఎ బ్లాంకెట్ ఎఫెక్ట్ అంటున్నా, మీరు నేను చెప్పింది అర్థం చేసుకోవట్లా. నేను చెప్పేది ఏంటంటే ఈ బాధ్యత ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఇద్దరికి ఉంది, చేస్తే ఓవరాల్ సిస్టమ్గా చేయండి. అంతేగాని మాతృభాష ఏదో పాడైపోతుంది, మా తెలుగు కల్చర్ ఎక్కడో పోతుందని మొత్తం తీసుకొచ్చి మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లల మీద ఎందుకు పెడతారు? ఓకే మేడం, ఓకే మేడం. ఇకపోతే ఇక చివరికి ఒక ప్రశ్న అడుగుతున్నాను మేడం. ఒక అంటే ఆంధ్ర మహిళగా, మాజీ ఎంపీ భార్యగా ఒక చిన్న సమాజం చెప్పండి, ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారి యొక్క పాలన ఎలా ఉందంటారు మీరు? అంటే ఇది టూ ఎర్లీ టు జడ్జ్ అండి. ఇప్పుడు క్యాన్సర్ అన్నాక దానికి క్యూర్ కూడా కొంత లాంగ్ ఉంటుంది, కానీ ఒక్కసారి పారాసెటమాల్ వేస్తే క్యూర్ అయిపోతుందని జరగదు కదా. అంటే ఎవరైనా, అది జగన్ గారనే కాదు, కేసీఆర్ అనే కాదు, నాయుడు గారనే కాదు, మోడీ గారనే కాదు, రాహుల్ అనే కాదు, ఎవరైనా ఒక ఏదైనా ఒక సిస్టమ్ ఉన్నప్పుడు అది ఒక స్ట్రీమ్ లైన్లోకి కావాలంటే కొంత టైం ఇచ్చి జడ్జ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. అంతేకాని ఇన్స్టెంట్ ఒక నెలలో 30 రోజుల్లో పాలన ఎలా ఉంది, 60 రోజుల్లో పని, ఇదేమి ఇన్స్టెంట్ కాఫీ కాదు కదా. ఒక పెట్టంగానే పాలన ఎలా ఉందంటే కొంచెం టైం ఇవ్వాలి, ఇంకా కొంత మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది, వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో క్యాన్సర్ అన్న రోగం ఒక పారాసెటమాల్ వేస్తే పోదు, దానికి ఒక స్టేజ్ బై థెరపీ ఉంటుంది. అలాగే
ఒక సెట్ ఆయన వచ్చాడు చిన్న అంటే నాకు తెలిసి ఆస్పిరేషన్స్తో వచ్చారు ఏం చేస్తాడు ఏంటో మనకి చేస్తారన్న నమ్మకం ప్రతి గవర్నమెంట్ మీద ఉంటుంది అది ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా చేస్తారని నమ్మకం ఉంది బట్ ఇప్పుడు జడ్జ్ చేయడానికి ఇట్ ఈస్ టూ అర్లీ అని నాకు అనిపిస్తుంది కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది ఇక పక్కన ఈ విషయం పక్కన పెడితే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా నిన్న జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక కామెంట్ చేశాడు నిన్న మదనపల్లిలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వైసీపీ నాయకుల తలలు నరకుతా అని ఒక కామెంట్ ఇది ఈ కామెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవసరం అంటారా అది ఎవరు చెప్పారో ఏ సందర్భంలో చెప్పారో నాకు తెలియదు బట్ వీళ్ళ వలన సమాజానికి ఉపయోగం ఏమీ లేదు అసలు వాళ్ళని మనం పట్టించుకొని హైలైట్ చేయాల్సిన అవసరం మీడియాకి అంతకన్నా లేదు సో మీడియా ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ని ఈ ఊరికే ఇప్పుడు నిజంగా అసలు వీళ్ళు చేసేదానికి ఏమన్నా సెన్స్ ఉందండి నిలబడి ఒక ఇష్యూని తీసుకుని నిలబడి కొన్ని రోజులు కనుమరుగైపోవటం మళ్ళీ సడన్గా తెర మీదకి రావటం మళ్ళీ కనుమరుగైపోవటం ఇప్పుడు ఇలాంటి విషయాలకు ఎందుకు మీడియా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇలాంటి మాటలకి కానీ ఇలా ఏం లేని వాళ్ళకి ఎందుకు ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగమా సామాన్య ప్రజానికానికి ఏమన్నా తలలు నరుక్కుంటారో పొడుచుకుంటారో చంపుకుంటారో చేసుకునేయండి మనకి ఎందుకు అసలు వాళ్ళని ఎందుకు వీళ్ళు హీరో చేస్తున్నారు మీడియా వాళ్ళు అదే స్క్రోలింగ్ వేసేసి అసలు మీడియా మైకులు పెట్టడం మొదలు పెడితే మన దేశానికి పట్టిన సగం దరిద్రం వదిలిపోతుందండి నేను మీకు నిజంగా చెప్తున్నాను ఇవాళ ఈ మైకులు ముందు పెట్టి మాట్లాడించడం మీ మీడియా మానేస్తే దేశానికి పట్టిన సగం దరిద్రం వదిలిపోతుంది మీడియా లేకపోతే వీళ్ళెవరు ఇళ్లలో నుండి బయటికి కూడా రారు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వచ్చి రెచ్చిపోయి మీడియాలో బయటలు ఇస్తున్నారో వీళ్ళెవరు మీకు ఇంటి బయటికి కూడా కనిపించరు మీరు రెచ్చగొట్టకపోతే మీరు వెళ్ళిపోయి మైకులు పెట్టి చెప్పండి చెప్పండి అంటే వీడేదో హీరో అయిపోవాలనుకుని ఏదో చెప్తారు మీరు దాన్ని పెట్టుకొని మళ్ళీ స్క్రోలింగ్ 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 అని నేనైతే టీవీ ఆల్మోస్ట్ 2015 తర్వాత మానేశాను ఈ వాట్సాప్లో ఎప్పుడన్నా వస్తే అలా తెలుసుకోవటమే కానీ ఇంకా టీవీ చూడటం మానేశాను ఎందుకంటే అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట నాకు బీపీ అవన్నీ పెరిగిపోయి ఆరోగ్యం దెబ్బతింటుందన్న భయం వచ్చింది మీడియా ఏం లేదండి దేవుడి దయ ఏం లేదు ఆరోగ్యంగా ఉన్నాను యాక్టివ్గా ఉంటాను ఓకే థ్యాంక్ యూ మేడం మీరు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి సమాజానికి పనికొచ్చే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మేము మా ఇద్దరి మీడియా యాజమాన్యం కూడా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో దిస్ ఇస్ జానకి లగడ పార్టీ ఫర్ బెస్ట్ ఆఫ్ ద లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఫర్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ I Dream. For more videos, subscribe I Dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe I Dream. Meerandaru kuda I Dream channel ni subscribe cheyalani korukuntunna.